కారణం ఏంటనుకుంటున్నారు ఓపెనింగ్స్ రాకపోవడానికి? ఆ రోజు మార్నింగ్ నిద్ర లేచాక భయంకర భూతం పోస్టర్ కనబడింది కాబట్టి. ప్రతి సినిమాలో లిప్ లాక్లు పెట్టారు, ఏంటి దాని స్పెషల్ ఇంట్రెస్ట్? ఆడవాళ్ళందరికీ అర్థమవుతుంది, మగవాళ్ళకి వచ్చేసరికి సపోజ్ ఫలానా ఆర్టిస్ట్ ఎవరు ఎవరు కొత్తగా ఇంట్రొడ్యూస్ అయ్యాడు, వాళ్ళు మన సినిమాలో తీసుకుంటే ఎలా ఉంటుంది? ఆ రకంగా అయితే నేను ఇందులో సిద్ధం పెట్టుకోకూడదు, వాళ్ళని నరేషన్ పెట్టుకుంటే సరిపోయేది కదా. ఆ లిప్ లాక్ గురించి చెప్పండి, ఏది దాంట్లో చందమామ నరేష్ గారు ఒప్పుకోవడానికి ప్రాబ్లం ఏముంది? ఆయన ఒప్పేసుకుంటారు, కామెనీ గారు ఒప్పుకుంటారా లేదా? ప్రతిసారి ఇంకా ప్రెస్లోకి వచ్చేసి రివ్యూ రైటర్స్ మీద వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నారు, ఇది అది కావాలని చేస్తున్నారా ఏంటి? దాన్ని బేస్ చేసుకొని సాక్షిలో సెంటర్ బ్లాక్లో వేశారు. ఎవరి గురించో కూడా కాదు, మీకు మీరు కరెక్ట్గా మీరు జెన్యున్గా రివ్యూయర్ జెన్యున్గా రాశాను అని మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. హలో సార్, ప్రవీణ్ గారు. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ. ఒక చెప్పండి, ఈ సినిమాకి అసలు ఎంత మీరు బడ్జెట్ పెట్టింది, ఎంత కలెక్ట్ చేసింది ఎంత ఇప్పటివరకు? ఫస్ట్ కాపీ 2 అయిందండి. ఫస్ట్ 10 ఐ థింక్ లో తెలంగాణలో అరౌండ్ 2 చేంజ్ చేసింది, అండ్ ఆంధ్ర అండ్ ఓవర్సీస్ అన్నీ కలిపి అరౌండ్ 3.5 చేసింది అనమాట. సో టోటల్ అరౌండ్ 5.5 ఫస్ట్ 10 అండ్ దెన్ ఇట్స్ స్టడీ. టోటల్గా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఐ డోంట్ నో, ఐ నాకు తెలీదు, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రెవెన్యూ ఇది అని, కానీ బట్ ఇట్స్ గోయింగ్ స్టడీ బేసికలీ. మీ ఓపెనింగ్స్ వస్తాయి అంటే ఎంత వస్తాయి అన్నంత ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు బేసికలీ. ఫస్ట్ డే మార్నింగ్ షో ఎందుకనంటే ఫస్ట్ డే మరి ప్రమోషన్స్ అవి బాగా చేస్తారు, వీ స్పెండ్ అరౌండ్ 1 crore 25 lakhs అంత సాయి గారు ఖర్చు పెట్టారు. సో హ్యూజ్ ఓపెనింగ్స్ రావాలి సిటీస్ వరకు. మేము ఐ థింక్ యూనో కళ్యాణ్ వైభవమే మాది డివైడ్ అవుతుంది అని తెలుసు, బట్ బీసీ సెంటర్స్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ యూనో ఫుల్స్ అనమాట. ఓకే, దెన్ శివగంగా కేమ్. సో అండ్ దెన్ మా మేమే షాక్లో ఉన్నాం. ఫస్ట్ మార్నింగ్ షో మ్యాట్ని మొత్తం ఆ రోజు రిలీజ్ అయిన సినిమాలు అన్నిటికన్నా వాటికే శివగంగా ఎక్కువ ఉన్నాయి ఓపెనింగ్స్. ఏది మార్నింగ్ షో మ్యాట్ని ఫ్రైడే అండ్ దెన్ అక్కడ నుంచి లేవు, బట్ అది దట్స్ అ హిట్, దట్స్ అ బ్లో అనమాట ఇనీషియల్గా. సో అనుకున్న రోజు ఓపెనింగ్ అక్కడ నుంచి సినిమా బాగుంది కాబట్టి సినిమా స్టడీగా వెళ్తుంది, అండ్ దెన్ అక్కడ నుంచి రైజ్ అయింది, అక్కడ నుంచి స్టడీగా వెళ్తుంది. సో వీక్ డే వీకెండ్ అని తేడా లేకుండా కాన్స్టెంట్గా ఇట్స్ మేకింగ్ మనీ. మొన్న వీక్ రిలీజ్ అయిన సినిమాల కన్నా ఎక్కువ చేసింది నిన్న మొన్న. ఓకే, సో ఇట్స్ గోయింగ్ స్టడీ. ఎన్ని అంటే డిపెండింగ్ ఆన్ నెక్స్ట్ ఎన్ని సినిమాలు వస్తాయి, ఆ సినిమాలు ఎలా ఉంటాయన్న దాని మీద హౌ స్టడీ ఇట్ విల్ గో అనేది డిపెండ్ అవుతుంది. ఎందుకు కారణం ఏంటనుకుంటున్నారు ఓపెనింగ్స్ రాకపోవడానికి? అదే అంటున్నాను ఇప్పుడు, అంటే ఇప్పుడు ఏం లేదు. దెన్ వీ రియలైజ్ ఇప్పుడు శివగంగ అంటే ప్రమోషన్స్ కూడా ఏం లేవు. అసలు ఆ సినిమాకి ఎలా ఓపెనింగ్స్ వచ్చాయని అనుకుంటే, వన్ యూ లుక్ ఎట్ ఇట్ బీసీ సెంటర్స్లో ప్రాబబ్లీ పోస్టర్ చూసి ఆ రోజు పొద్దున్నే డిసైడ్ చేసుకొని వెళ్ళిపోతారు అనుకోండి సినిమాకి, 2 రోజుల ముందు 3 రోజుల ముందు కూడా కాదు. ఆ రోజు మార్నింగ్ నిద్ర లేచాక భయంకర భూతం పోస్టర్ కనబడింది కాబట్టి వెళ్ళిపోయారు మార్నింగ్ షో. సో మార్నింగ్ షోస్ అన్ని సి సెంటర్స్లో ఫుల్ అది. సో పోస్టర్స్ డ్రైవ్ ఆడియన్స్ ఇన్ సి సెంటర్స్ మోర్ దెన్ యూనో ఏబీస్ అనమాట. ఏజ్లో మనం 1 నుంచి ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తూ రావాలి. థియేటర్కల్ ట్రైలర్ దగ్గర నుంచి థియేటర్కల్ ట్రైలర్ బాగుండాలి, పాటలు బాగుండాలి, అక్కడ నుంచి రేనో నెక్స్ట్ వీక్ రిలీజు, 4 రిలీజు, 1 రిలీజ్, ఇవన్నీ బీసీ సెంటర్స్లో ఆ రోజు పొద్దున్న పోస్టర్లో ఏముంది, ఆ పోస్టర్ నాకు నచ్చిందా లేదా, ఆ పోస్టర్ నచ్చింది సినిమాకి వెళ్ళిపోదాం. సో సీల్ మెయిన్గా హారర్ కంటెంట్ బాగా పోతుంది కాబట్టి అబ్సల్యూట్లీ అరౌండ్ ఇంకా వెళ్తుంది. ఐ హమ్ సీరియస్లీ సర్ప్రైజ్డ్. ఏంటి హారర్ అంటే ఇష్టం లేదు అసలు? అలా అని కాదు, ఇప్పుడు ప్రతిదానికి ఒక ఒక టైం ఉంటుంది.
సో స్వీట్లు ఎక్కువ తిన్నా మొత్తేస్తుంది, కారం ఎక్కువ తిన్నా మొత్తేస్తుంది కదా. ఈ పాటికి మొత్తేయాలి, ఇంకా మామూలు మొత్తలేదు మన సీజన్. హారర్ టచ్ చేసే ఉద్దేశం ఉందా ప్రస్తుతానికి అయితే లేదు. ఐ డోంట్ నో, ఐ డోంట్ వాంట్ కామెంట్. చూస్తారా హారర్ మూవీస్? చూడడానికి ఇష్టపడతారా? యా, చిన్నప్పుడు బాగా చూసాం. ఈవిల్ డెడ్ అవన్నీ వరల్డ్ ఫేమస్ సినిమాలు. తెలుగులో కంజ్యూరింగ్, తెలుగులో హారర్ మూవీస్ ఏమున్నాయండి? రాత్రి వాజ్ ఎ గుడ్ ఫిల్మ్. తెలుగులో హారర్ ఏమన్నది? తులసీదళం పాతది, అన్వేషణ, క్లాసిక్స్ అవి. దోస్ ఆర్ ట్రూ హారర్ ఫిల్మ్స్ ఇన్ యూనో ఇన్ నేచర్ అనమాట. మీ సినిమా ఇండస్ట్రీ, మీ మొదటి సినిమా ఎల్బిడబ్ల్యూ కంటే ముందు మీ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు సినిమా ఏంటి, అసలు మీ బిఫోర్ ఎక్స్పీరియన్ ఏంటి, అసలు సినిమా ఎక్స్పీరియన్స్ ఉందా, దానికి బిఫోర్ ఏంటి అసలు మీరు? చిన్నప్పటి నుంచి యాక్చువల్ సినిమాలు చూసాను కాదు నేను. చిన్నప్పుడు సినిమాకి థియేటర్ పట్టుకెళ్తే ఇంటర్వెల్లో దింపేస్తే కానీ వదిలేవాడు, ఎయిట్ చేసేవాడు అనమాట. సో నేను ఎప్పుడు పక్కింట్లో వదిలేసి వెళ్ళేవారు పేరెంట్స్ మూవీకి వెళ్ళాలంటే. 4th క్లాస్లో ఉండేటప్పుడు సాగర్ సంగమం సినిమా క్యాసెట్ ఉండేది ఇంట్లో. 4th క్లాస్ అయిపోయి ఎగ్జామ్స్ సమ్మర్ హాలిడేస్లో ఒక ప్రాబబ్లీ ఒక 200-300 times చూసుంటాం, జస్ట్ బికాస్ ఇట్స్ లయింగ్ డౌన్ ఇన్ ద హౌస్ అనమాట. ఐ డోంట్ నో, సబ్కాన్షియస్లీ ఇట్ మేడ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ మీ. దెన్ 10th వరకు 9th 10th లో నెమ్మది నెమ్మదిగా యూనో ఫ్రెండ్స్తో థియేటర్కి వెళ్ళడం చూడడం అలా అనమాట. దెన్ ఐఎమ్ నాట్ ఎ క్రేజీ సినిమా ఫెనటిక్ బేసికలీ. తర్వాత కూడా ఓన్లీ మంచి సినిమాలు చాలా రేర్గా చూస్తాను సినిమాలు. ఇప్పటికి కూడా సెలెక్టివ్ మూవీసే చూస్తాను ఎక్కువ. ఎక్కువ హాలీవుడ్ అండ్ హిందీ చూస్తాం, తెలుగు చాలా అరుదుగా చూస్తాను. బట్ స్టిల్ నౌ యు నో, ఎందుకంటే చాలా మంది నుంచి వస్తుంటది తెలుగు సినిమాలు నేను చూడను అని, ఎందుకు అలా అంటుంటారు అంటే, తెలుగు మీరు ఉండేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు అంటే ఏం జరుగుతుందో తెలియడం అన్నది మీకు అవసరం కదా? సినిమాలో ఏం జరుగుతుందని ఎందుకు అవసరం లేదు అంటే, ఇండస్ట్రీలో అంటే ఎలాంటి సినిమాలు నడుస్తున్నాయి, ఎలాంటి సినిమాలు? ఇప్పుడు ట్రెండ్, ఇప్పుడు ట్రెండ్ సినిమాలు ఏంటి, ఈ సినిమాలు ఇప్పుడు తీస్తే ఆడతాయి, దేర్ ఈస్ నో లాజిక్ టు దట్, దేర్ ఇస్ నో బేస్ టు దట్ స్టేట్మెంట్ బేసికలీ. అంటే జస్ట్ బికాజ్ ఒక సినిమా హిట్ అయింది, ప్రేమ కథా చిత్రం హిట్ అయింది అని చెప్పి మొత్తం అందరూ హారర్ కామెడీ తీయడం స్టార్ట్ చేశారు. అంటే ఆ సినిమా బాగుంది కాబట్టి ఆడింది అనేది పక్కన పెట్టేసి ఆ జానర్ ఆడింది అని చెప్పి తీస్తున్నారు. సో తీసిన సినిమాల్లో ఎన్ని సినిమాలు ఆడినాయి? సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే సినిమా జానర్ ఏదైనా అవ్వనివ్వండి, సినిమా బాగుండాలి. సో బాగున్నప్పుడు దానికి టైమ్ అనేది ఉండరు, వింటరా సమ్మరా అనే టైం ఉండదు బేసికలీ. అంటే సీజన్ పక్కన పెట్టండి, సపోజ్ ఫలానా ఆర్టిస్ట్ ఎవరు ఎవరు కొత్తగా ఇంట్రొడ్యూస్ అయ్యాడు, వాడి బాడీ బాడీ వాడు ఎలా ఉన్నాడు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు జనాలు, వాళ్ళు మన సినిమాలో తీసుకుంటే ఎలా ఉంటుంది, వాడికి ఉన్న ఇమేజ్ ఏంటి, ఇలాంటివి చాలా చాలా ఉంటాయి కదా. లేదు అంటే ఇంతవరకు ఐ నెవర్ ఫాలోడ్ ఆర్ ఐ నెవర్ హైర్డ్ ఆర్టిస్ట్ బేస్డ్ ఆన్ యర్ ఇమేజ్. నా క్యారెక్టర్స్కి ఎవరు సరిపోతారు, నా క్యారెక్టర్స్కి ఇప్పుడు ఆ రకంగా అయితే నేను ఇందులో సిద్ధుని పెట్టుకోకూడదు. ఫస్ట్ ఎవరికైనా వచ్చే థాట్ వాళ్ళ నరేషన్ పెట్టుకుంటే సరిపోయేది కదా అన్న పాయింట్లో యూ వుడ్ బి యాప్ట్ అనేది కదా. అండ్ దెన్ ఫస్ట్ సినిమా ఎల్బిడబ్ల్యూలో ఆల్ న్యూ స్టార్ క్యాస్ట్ మనం, సో చందమామ కథలు అగైన్. సో క్యారెక్టర్కి ఎవరు యాప్ట్, ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఎలా సెట్ అవుతారు, అండ్ దెన్ మన బడ్జెట్లో వస్తున్నారా లేదా, దీస్ ఆర్ ద 2 థింగ్స్ అండ్ దట్స్ ఇట్. యూనో ఆ హీరో ఇమేజ్ దాని ప్రకారం వెళ్తే కథ కూడా హీరో ఇమేజ్కి తగ్గట్టు రాసుకోవాల్సి వస్తుంది. అండ్ అంటే దీని బిఫోర్ ఏమైనా ఫస్ట్ ఫిల్మ్ బిఫోర్ ఏదైనా కోర్స్ చేశారా? ఏమి చేయలేదు అసలు, భూమీ బ్యాక్గ్రౌండ్ ఏమి ఎక్స్పీరియన్సే లేదు. లేదు, ఐ నెవర్ హెల్డ్ కెమెరా ఇన్ మై లైఫ్. అంటే ఎలా అంటే ఎలా ఒక అలా ఏం నాలెడ్జ్ లేకుండా, అంటే కనీసం మినిమం కంపోజిషన్ నాలెడ్జ్ అన్న ఏదో ఉండాలిగా, లేకుండా ఎలా ఒక డైరెక్టర్? ఐ నాకు ఐ కీప్ ఆస్కింగ్ ద క్వశ్చన్, నాకు నేను హౌ డిడ్ ఐ ఈవెన్ గెట్ ఇన్ టు దిస్. ఐ డోంట్ నో, మేబీ ఐ వాస్ క్రేజీ బ్యాక్ దెన్ వెన్ ఐ స్టార్టెడ్. అంటే ఎట్లా అంటే మీ ఫస్ట్ సినిమా కష్టాలు ఏంటి? సపోజ్ కెమెరామెన్ కన్నా చెప్పాలిగా మీరు షార్ట్. షూ, అబ్సల్యూట్లీ. సో ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుకి వచ్చేసరికి ఐ వాజ్ నాట్ హ్యాపీ. మీరు ఇందాక అన్నారు తెలుగు సినిమాలోకి వచ్చినప్పుడు తెలుగు సినిమాలో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ఎవరు హీరో ఎవరు ఏంటని తెలుసుకోవాలనేది. ఎవ్రీ వీక్ యుఎస్లో కూర్చొని మా ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు, డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ ఉన్నప్పుడు, ఈ సినిమా ఈ వారం 5 సినిమాలు రిలీజ్ అయినాయి, ఇందులో ఈ సినిమా చాలా బాగుంది, తెలుగు సినిమా చూడండి అని చెప్పుకోవడానికి ఏ సినిమా ఉండేది కదా ఎవ్రీ వీక్.
ఎప్పుడో ఒకటి ఒక అయితే లాంటి సినిమా, ఒక అనుకోకుండా ఒకరోజు లాంటి సినిమా. సో ఎప్పుడో అమావాస్య గొప్పన అనుకో ఒక సినిమా, లేదంటే బ్యాక్ వెళ్ళి మళ్ళీ అదే సాగర్ సంఘం గురించో విశ్వనాథ్ గారి గురించో మాట్లాడుకోవాల్సి వచ్చేది. ఐ వాజ్ అట్ ఎ పాయింట్ వెర్ యు నో ఐ వాజ్ వెరీ నైవ్ బ్యాక్ దెన్ ఆబ్వియస్లీ. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలు ఎలా ఆలోచిస్తారు, సినిమాలు ఎలా వర్కౌట్ అవుతాయి, అసలు కథ అనేది లీస్ట్ ప్రయారిటీ, ఇవన్నీ ఇక్కడికి వచ్చాక తెలిసింది. అంత ముందు ఏంటంటే మంచి కథ ఉంటే కథ బేస్ చేసుకునే కదా హీరోయిన్ ఒప్పుకునేది, ఒక ప్రొడ్యూసర్ అయినా ఒప్పుకునేది. కథలు రాయట్లేదా, లేకపోతే కథలు రాసే రాయలేకపోతున్నారా, ఆర్ రాస్తే తీయట్లేదా అనేది క్వశ్చన్. వెన్ యూ డోంట్ నో వాట్స్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది ఫెన్స్, యు నో యూ టర్న్ టు మేక్ యూర్ ఓన్ కంక్లూజన్స్ కదా. సో ఆ పాయింట్లో ఐ థాట్ యునో రాదర్ దెన్ ఆస్కింగ్ సంబడీ వై డోంట్ ఐ ఆస్క్ ది సేమ్ క్వశ్చన్ టు మీ, కెన్ ఐ రైట్ ఎ స్టోరీ, ఎ కన్విన్సింగ్ స్టోరీ టు కీప్ ది ఆడియన్స్ ఎంగేజ్డ్ అన్న దగ్గర యాక్చువల్ స్టార్ట్ అయింది. ఐ యూస్ టు ఫ్లై అ లాట్ అనమాట వర్క్ బేసిస్, అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ జస్ట్ టైంపాస్కి. సో బ్యాక్ వచ్చి మా తాతయ్యని ఒక జెన్యున్ చారిటబుల్ ట్రస్ట్ ఏమైనా ఉంటే వాంటెడ్ టు డొనేట్ సంథింగ్ అండ్ వాంట్ కంట్రిబ్యూట్ ఇన్ గోయింగ్ ఫార్వర్డ్ అని అంటే ఆయన హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు అ పర్సన్ అనమాట విజయనగరంలో, ఆయన టెంకాల్ సత్యనారాయణ గారని. ఐ వాజ్ హీఈస్ రన్నింగ్ అ స్కూల్ ఫర్ డమ్ అండ్ డెఫ్ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్కి అండి. అంటే నేను ఐ వాజ్ బ్లోన్ అవే బై ద ఆరా ఆఫ్ దట్ పర్సన్, ఆ స్కూల్ అట్మాస్ఫియర్ కానీ ఆ పిల్లలు కానీ ఆయన యాజ్ అ పర్సన్, అండ్ ఐ వాజ్ వెరీ ఇంట్రీగ్డ్ అండ్ ఐ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ హిమ్. సో నెక్స్ట్ ట్రిప్లో ఐ సాట్ విత్ హిమ్ ఫర్ 1 week 8 hours a డే విత్ అ వాయిస్ రికార్డెడ్ అండ్ ఐ ఇంటర్వ్యూడ్ హిమ్. Okay. His life story. His life story is not less than, you know, any drama anamata. So I was blown away. Oka manishi oka life lo tana 72 ellallo inta cheyagalra. And so eppudu puranallo chadukune valam, you know, sakala you know anni shastrallo nipundu anavan. So he was like that. So I took the voice recording back to US and I wanted to write you know put it on paper and matter. So it took me 6 months to actually script it down into a screenplay, and I wanted Vishwanath garu to direct that film and I wanted to produce it and matter. I thought at that particular point of time I thought either Vishwanath garu ni cheyali lekapothe Ram Gopal Varma ayine ni cheyali, yarani Ram Gopal Varma Rajiv garu ni cheyali Vishwanath garu ni cheyali, there is two contrast actually. Okay, yeah, endukanante you know the both have their own style of making. So RGB wasn't like this back then. This was in 2007, so acha chepparu already. Le with, you know, the films and all that. So I contacted Vishwanath garu and I wanted to meet him and all that. Phone maartunappudu aina appudu nen cinemalu theeyatledamma maanesanu anna, ledandi ok sari kada vinandi, if you like it you do it, if not you know let it go. But unfortunately while time ichcharu aina Chennai lo unnarappudu, I was supposed to go meet him. That didn't happen. I had got a call from US to report back to work right away anamata. So I had to cancel that appointment, pre-book my flight and that fly back. That and meeting Vishwanath garu never happened. So I pakkan pedithe and then you know LBW అనే ఫస్ట్ స్క్రిప్ట్. బట్ అగైన్ ఛాలెంజెస్, అగైన్ మీరు అడిగిన క్వశ్చన్కి డివేట్ అయ్యాం. ఛాలెంజెస్కి వచ్చేసరికి ఐ నో వాట్ మై అవుట్పుట్ షుడ్ లుక్ లైక్. ఓకే ఓకే అండ్ నేను ఐ కమ్ ఫ్రమ్ ఎ మేనేజింగ్ బ్యాక్గ్రౌండ్ ఐబిఎంలో. సో ఐ యూస్ టు మేనేజ్ ఎ టీమ్ అండ్ యునో కార్పొరేట్ కంపెనీస్లో ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్, యూనో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఎ స్ప్రెడ్ షీట్. So the you know the pre production to the post. See, filmmaking is similar to a project. It's a project plan. So project plan anedi correct ga cheskunte automatically everything will fall in place anamata. So that is what I did. I planned the project, you know, pre production, production, post production, divide that. So I divide chesi deniki entha time ketaanchali, what are the things that I need to be, ante naaku em telusu naaku em teliyadu. So what are my strengths, what are my weaknesses? సో మై వీక్నెసెస్ ఆర్ యూనో కెమెరా ఎలా పెట్టాలో తెలియదు, ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎంత ఎక్స్పోజర్ ఇవన్నీ తెలియదు, నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు, కెమెరామ్యాన్కి తెలిస్తే చాలు. సో ఐ నీడ్ టు హైర్ ఎ సినిమాటోగ్రాఫర్
హూ కెన్ డెలివర్ వాట్ ఐ వాంట్. సో ఐ యుఎస్లో ఫస్ట్ షూట్ చేసాం ఎల్బిడబ్ల్యూ ఫస్ట్ పార్ట్. సో ఐ ఇంటర్వ్యూడ్ 5 సినిమాటోగ్రాఫర్స్ అండ్ చోజ్ వన్ అనమాట, ఆండ్రూ రెడ్. అండ్ ఐ టోల్ దెమ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, హౌ యూ అచీవ్ ఇట్ ఈస్ అప్ టు యూ. అండ్ దెన్ ఆఫ్టర్ ఐ లాక్డ్ హిమ్, ఐ షోడ్ హిమ్ వేకప్స్ డివిడి చూపించి, ఇలా ఉండాలి సినిమా, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. అండ్ అగైన్ దాట్ ఈస్ వన్ మేజర్ థింగ్. బేసికలీ సీన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అవుతాయి అనేది ఐ థింక్ యూ నో దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ లెర్న్, దట్ ఈస్ సంథింగ్ దట్ యువర్ ఇంట్యూషన్ టెల్స్ యూ. సో నాకు నేను విజువలైజ్ చేసుకునేటప్పుడు ఈ సీన్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ ఎండ్ అవ్వాలని నేను నాకు మెంటల్గా కథ రాసుకునేటప్పుడు వస్తుంది. దట్ ఈస్ ఇట్, అదే అక్కడ స్టార్ట్ అవ్వాలి, అక్కడ ఎండ్ అవ్వాలి, అంతే. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అంటే మధ్యలో షార్ట్ కంపోజిషన్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఎక్కడ వేర్ షుడ్ బి కట్. సో ఆ తెలియకపోవడం వాజ్ మై అడ్వాంటేజ్ యాక్చువల్లీ. ఎందుకు ప్లస్ అయిందనంటే ఎవ్రీ సీన్ ఇప్పటికీ కూడా, ఈవెన్ గుండు టాకీస్ కూడా, ఐ స్టేజ్ ద సీన్స్ లైక్ ఎ స్టేజ్ ప్లే. ఓకే. సో ఐ డోంట్ టేక్ రియాక్షన్స్, ఐ డోంట్ టేక్ డైలాగ్ షార్ట్స్. ఐ మేక్ ద యాక్టర్స్ ఎనాక్ట్ ద ఎంటైర్ సీన్. So I shoot the scene from three four different angles. Okay. Three four different compositions. Okay. So that is the reason why you see that there is a lot of naturality in the way the dialogues are rolling and the way they are performing. So reactions is kind of an asal, I hate it anamata. So that's what I did. I staged. So daniki pre production lo so separate close cuts ilanti undo reaction cuts em undo ఇప్పటి వరకు ఏ సినిమాలో ఏం చేయలేదు అలా. సో ఈవెన్ ఇప్పుడు నా మీద షార్ట్ ఉన్న మీ సజెషన్ అన్న, యూ హ్యావ్ టు గో త్రూ ద ఎంటైర్ సీన్. ఓకే. ఈవెన్ ఇఫ్ యూఆర్ అ సీనియర్ యాక్టర్ ఆర్ అ న్యూ యాక్టర్. ఓకే. సో అండ్ దెన్ యు నో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ యువర్ ఇంటరాక్షన్ విత్ ద యాక్టర్స్ కూడా కదా. వెన్ దే లవ్ యు నో, బికాస్ యాక్టర్స్ లవ్ టు ఎనాక్ట్, సో ఇట్స్ ద బాండింగ్ బిట్వీన్ ద డైరెక్టర్ అండ్ ద యాక్టర్. సో సీన్ అంతా ఫుల్గా యాక్ట్ చేయాల్సిందే అందరూ. సో ఈ రోజు ప్రాంప్టింగ్ జరుగుతున్న ఈ రోజులలో మీరు అంటే ఎలా అంత సీన్ ఎలా చేస్తారు? అంతే ప్రీ ప్రొడక్షన్లో, దట్స్ వే వీ ప్రిపేర్. సో ప్రీ ప్రొడక్షన్లో వీ సిట్ అండ్ వీ గో త్రూ ద సీన్స్ అండ్ దెన్ నేను వీ వర్క్షాప్స్ పెట్టుకుంటాం. ఎల్బిడబ్ల్యూకి అయితే ఆల్మోస్ట్ యుఎస్లో 1 month వర్క్షాప్స్, ఇండియాలో 1 month వర్క్షాప్స్, కొత్తవాళ్ళు కాబట్టి ఇప్పుడు చందమామ కథలకు వచ్చేసరికి లక్ష్మీ గారు కానీ నరేష్ గారు కానీ ఐ గేవ్ ది స్క్రిప్ట్స్ ముందే. సో నా ఇంకోటి ఏంటంటే స్క్రిప్ట్ నాది బౌండ్ ఉంటుంది షూట్కి వెళ్ళే ముందే, షూట్కి వెళ్ళే 1 month ముందే బౌండ్ ఉంటుంది, బౌండ్ పెట్టుకొని ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. సో దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఇన్ ప్లేస్. సో ఆ స్క్రిప్ట్ని లొకేషన్కి వచ్చిన తర్వాత అందులో ఒక డైలాగ్ కూడా మార్చడానికి లేదు, యాజ్ ఇట్ ఈజ్గా విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద క్యారెక్టర్. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రవైజ్ అ లిటిల్ బిట్ యూ క్యాన్, బట్ ఇట్ యూ హ్యావ్ టు కన్వే ది ఎసెన్స్ ఆఫ్ ద డైలాగ్స్ అనమాట. సో దట్ ఈస్ దేర్. అవి ముందే ఇచ్చేస్తాం. సో ముందే ఇచ్చేసినప్పుడు దే నో దే ఆర్ ప్రిపేర్డ్, దే నో బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇదేంటి, అవేంటి, వీ డిస్కస్ ఎవ్రీథింగ్. అండ్ వెన్ యూ మేక్ ది యాక్టర్స్ ట్రావెల్ విత్ యూ యూనో రైట్ ఫ్రమ్ ద ప్రీ ప్రొడక్షన్ స్టేజెస్, అది స్లోగా ఇంజెక్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి బ్లడ్లో. సెట్కి వచ్చిన తర్వాత సార్ మీ క్యారెక్టర్ ఏంటంటే అమ్మా నువ్వు కత్తి తీసురా, కొంచెం ట్రిమ్ చేయ, ఇక్కడ ఇవే ఉండవు, ముందే లుక్, 1 month ముందే లుక్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ బి లాక్డ్. సో దట్ అప్పటి నుంచే ఒక ఎక్సైట్మెంట్ యాక్టర్కి, ఐమ్ డూయింగ్ సంథింగ్ న్యూ, ఐమ్ డూయింగ్ సంథింగ్ యునో దట్ ఐ వాంట్ టు డూ, దిస్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద క్యారెక్టర్. సో ఆ ఎక్సైట్మెంట్, కొత్త బాటలు కొనుక్కునేమో చిన్నపిల్లలకి అలాంటి ఎక్సైట్మెంట్, సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బ్రింగ్ టు ద యాక్టర్ అనమాట. యూ హ్యావ్ టు మేక్ హిమ్ ఎక్సైటెడ్ సో దట్ హీల్ గివ్ యూ మోర్ దెన్ వాట్ యూ ఆస్క్ ఫర్ అనమాట. నరేష్ గారికి సంబంధించిన గెటప్ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, మీరే ఆ గెటప్ మీరు ఇచ్చారా? ఇట్స్ అగైన్ యు నో యూ సిట్ అండ్ డిస్కస్ విత్ ద యాక్టర్స్ బికాస్ యూ నో హీస్ డన్ 125 ఫిల్మ్స్ ప్లస్ అండ్ హీస్ బీన్ ఎ వెర్సటైల్ యాక్టర్. యూ టేక్ సమ్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్ యాజ్ వెల్. యూ అంటే స్లమ్లో ఒక 45 ఏళ్ళ ఒక అతను, వాళ్ళ ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక ముస్లాం ఉంది, అంటే ఎంత ఫ్రస్ట్రేటెడ్, ఫేస్లో ఫ్రస్ట్రేషన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, చూడంగానే ఇటు ఫ్రస్ట్రేటెడ్ అని తెలియాలి. సో దానికి ఏం యాడ్ చేస్తాం, చిన్న గడ్డం యాడ్ చేసుకుందాం, నేను వైట్ హెయిర్ వస్తుంది ఆబ్వియస్లీ, కలర్ ఏమైతే వదిలేద్దాం, హెయిర్ చిన్న కొంచెం ఎర్రిపప్పలా కనబడాలి, ఒక ఇడియట్ కదా. సో షార్ట్ హెయిర్ చేద్దాం, యూనో సంథింగ్ దట్ ఒక క్రాఫ్ట్ ఏదో లేనట్టు, ఒక స్టైల్ లేనట్టు. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒక 15 డేస్ గుండు గీసిన పెరిగితే జుత్తు ఎలా ఉంటుంది అంతా, ఒక చిన్న గడ్డం
వాజ్ ఆటోమేటిక్గా. సో ఆ బ్లింకింగ్ అనేది హీ కేమ్ అప్ విత్ దట్ అనమాట. సో ఈ ఒకసారి గెటప్ వేసేసుకొని వన్ మంత్ ముందు ఆ ఫోటో సెషన్ను షార్ట్స్ తీసుకుంటున్నప్పుడు విత్ రెగ్యులర్ కెమెరా, దట్స్ వెన్ హీ అంటే హీస్ ఆల్రెడీ ఇన్ ద క్యారెక్టర్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ప్రవీణ్ ఇది యాడ్ చేద్దామని సూపర్ అండి, వై నాట్. సో దీస్ ఇన్ ఆన్ ద లొకేషన్ రావు ఇవన్నీ, సో ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో బాగుంది ఇక్కడ నుంచి అండ్ దెన్ ఓ సడన్ జర్క్స్ అంటే ఇట్స్ లైక్ హిస్ మైండ్ ఈస్ ఎవ్రీవేర్ సడన్ గా, ఇటు అటు ఉండ్ర తిరుగుతున్నాడు, ఇటు 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 పిల్లలు ఏమో వాళ్ళు బాత్రూమ్ వెళ్ళి దాన్ని ఇవి కడగాలి, అటు వాళ్ళ అమ్మ ఎందుకు పనికిరాని పని, దే ఇస్ లైక్ ఫ్రస్ట్రేటెడ్ ఫ్రమ్ డెఫ్. సో హీ డజన్ హ్యావ్ అ నార్మల్ బిహేవియర్ ఉండదు, నార్మల్ బాడీ లాంగ్వేజ్ ఉండదు, ఇట్ లైక్ వెరీ ఫిజిడీ అనమాట. సో ఆ ఫిజిడీనెస్ తీసుకుందాం. సో అదే అందరు డైరెక్టర్లు కూడా చెప్పాలనిపించదు అండి ఆర్టిస్టులకి, అంటే ఏదో డిపెండ్స్ కదా. అంటే ఇప్పుడు 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 ఎవ్రీబడి నోస్ హౌ వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూనో ఇట్ ఈస్ అండ్ వాట్ ఈస్ దట్ ద డైరెక్టర్ వాంట్స్, యూనో హౌ మచ్ డస్ ద డైరెక్టర్ వాంట్, ఆ కేపబిలిటీ ఎంత ఉందో తెలుసుకొని చెప్తారు అందరు అంతే కదా. అబ్సల్యూట్లీ సార్. నరేష్ గారు ఇప్పటికీ ఎన్నో ఎన్నో చాలా సినిమాలు చేశారు, ఆయన ఇంత కెరీర్లో నేను ఎప్పుడు పెద్దగా స్టేట్మెంట్ వినలేదు, కానీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే ఏంటి జంధ్యాల గారి తర్వాత నాకు అంత నచ్చిన అంటే అంత నమ్మకం, జంధ్యాల గారి మీద ఎంత నమ్మకం ఉందో ప్రవీణ్ సత్తార్ గారి మీద అంత నమ్మకం ఉంది నాకు అనేదో ఉన్న స్టేట్మెంట్ అంటే నా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఏంటి అంత నమ్మకం ఏంటి మీ మీద, ప్లస్ అంత ట్యూన్ అవ్వడానికి కారణం ఏంటి? ఐ డోంట్ నో, ఐ థింక్ యు నో యు హావ్ టు కనెక్ట్ ఆన్ ఎ పర్సనల్ బేసిస్ ఎవరితోనైనా, అంటే వర్క్ చేసే వాళ్ళతో. అంటే వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఎప్పుడైనా ఎందుకు ఎప్పుడు బాగుంటుంది అంటే వెన్ యూ కనెక్ట్ విత్ ఎవ్రీబడి హూస్ వర్కింగ్. అండ్ ఐ అంటే యాక్టర్స్కి వచ్చేసరికి రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ యూనో ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ ది యాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకనంటే నేను అది ఎలా అంటే బికాజ్ ఐ డోంట్ నో డైరెక్షన్, బికాజ్ ఐ డోంట్ నో ఫస్ట్ సినిమాకి ఏమైనా బికాజ్ ఐ డోంట్ నో డైరెక్షన్ ఐ హ్యావ్ టు నో ది యాక్టర్స్, ఐ హ్యావ్ టు నో ద స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ది యాక్టర్. ప్రతి యాక్టర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, సో ఆ లాంగ్వేజ్లో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. సో అది ఫస్ట్ సినిమా నేర్చుకున్నాను, ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళే. సో వాళ్ళకి ఒక్కొక్కరికి వీళ్ళకి ఎలా చెప్తే నాకు కావాల్సింది ఇస్తారు. సో ఆ ప్రాసెస్లో వర్క్షాప్స్ అనే ప్రాసెస్ వాళ్ళకి యాక్టింగ్ నేర్పించడానికి కాదు, ఆ డైలాగ్ నేర్చుకోవడానికి కాదు, ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ఈచ్ అదర్, డైరెక్టర్ నోయింగ్ అబౌట్ ది యాక్టర్ అండ్ యాక్టర్ నోయింగ్ అబౌట్ ది డైరెక్టర్, వాట్ ఐ వాంట్ ఫ్రమ్ దెమ్ అండ్ వాట్ దే వాంట్ యూనో దే కెన్ గివ్ ఇట్ టు మీ అనేది. సో వెనెవర్ దాని తర్వాత నేను హూఎవర్ ఐ మీట్ ఐ వాంట్ నో అబౌట్ ద పర్సన్, అంటే ఐ జెన్యున్లీ హ్యావ్ దిస్ యునో దిస్ ఇంట్రీగ్ అబౌట్ నోయింగ్ పీపుల్ బేసికలీ, బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్ దట్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ నోయింగ్ పీపుల్ అనమాట. నరేష్ గారికి ఫస్ట్ టైం చంద్రమామ కథల టైంలో నరేష్ చంద్ర కథల కథకు ముందు ఆయన గురించి ఒక ఇంప్రెషన్, ఒక నారద్ క్యారెక్టర్ కానీ ఒక జంబుల అక్కడ పంపలో ఆయన క్యారెక్టర్ కానీ కొంచెం వైల్డ్ క్యారెక్టర్స్ ఇస్ వాట్ ఐ యునో నా ఐడియా ఆఫ్ హిమ్. వెన్ ఐ ఫస్ట్ మెట్ హిమ్ హీ వాజ్ వెరీ సొఫిస్టికేటెడ్ అండ్ ఐ వాజ్ లైక్ నేను దెన్ నేను కథ చెప్పినప్పుడు ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ సొఫిస్టికేటెడ్ ఐ వాజ్ లైక్ యూనో రైట్ అవే బ్యాంగ్ ఆన్ యూనో హీ చంద్రమామ కథల్లో హీ ప్లేస్ అ గాయ్ హూ కమ్స్ ఫ్రమ్ యుఎస్ అండ్ ఆల్ దాట్ కదా, అసలు రైట్ అవే హీ ఫిట్స్ ఇన్ టు ద థింగ్ అనమాట. సో ఫస్ట్ టైం నేను వెళ్ళిన ఆయన కలిసినప్పుడే ఐ టోల్డ్ హిమ్ యూనో దంట ఇదండి స్టోరీ అండ్ హీ వాజ్ బౌల్డ్ ఓవర్ బై ద స్టోరీ, ది బోల్డ్నెస్ ఆఫ్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఆ పర్టికులర్ సినిమాలో. అండ్ దెన్ ఐ వెంట్ విత్ క్యారెక్టర్ స్కెచెస్ అనమాట. సో వాట్ ఈస్ ద క్యారెక్టర్, హౌ డస్ ద క్యారెక్టర్ లుక్, ఏం ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారు అండ్ యూనో యూనో విత్ అ సిగార్ ఇన్ హ్యాండ్ విత్ అ హ్యాడ్ అండ్ ఆల్ దట్. సో హీ వాజ్ లైక్ యూనో హీ ఈస్ అ డైరెక్టర్ హూ కేమ్ విత్ హూ కేమ్ ప్రిపేర్డ్. So that was the first impressions are always the best impressions. So akkada so he was confident akkada vachindi, then after that shoot lo kuda he used to like you know first time ki and anta senior actor tho nen action ade first time. So I was you know even cheppalanna kuda I was little apprehensive anamata and idandi dialogue anante he was like no exact ga ela cheyamantam. So he used to be like you know the first time movie chestunattu he used to ask me even Amini garu kuda iddaru so meeku em kavali, what do you want me to, so I had to regroup and I'm like you know exactly ila chandram garu lip lock sequence chesinaapudu kuda they were like looking at middle chedlu atna me sir em cheyamantaru me so itla anamata. So that gave me confidence okati endukante they trust
యునో దే హ్యావ్ దే పుట్ దే ట్రస్ట్ ఇన్ మీ. సో ఒకటి ఇట్స్ యునో సో ఐ హ్యావ్ టు మీట్ దట్ ట్రస్ట్, ఐ హ్యావ్ టు కీప్ అప్ ద ట్రస్ట్. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ యునో స్కెచింగ్ ద క్యారెక్టర్స్ దట్ ఐ యునో దట్ హౌ ఐ యునో ఇమాజిన్ బేసికలీ. అక్కడ నుంచి వీ ట్రావెల్ ఫ్రమ్ చందమకల్, చందమకల నుంచి వీ కాన్స్టెంట్లీ మెట్ యునో ఆయన ఫామ్ హౌస్లో, ఆయన ఇంట్లో, యూనో వీ మెట్ ఫర్ పార్టీస్ అండ్ ఆల్ దట్. ఈ స్క్రిప్ట్ ఫస్ట్ అనుకున్నప్పుడు ఒకసారి సిద్ధు నేను కూర్చొని మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత దెన్ వీ వెంట్ అండ్ న్యూ ఇయర్ రోజు అనుకుంటా, న్యూ ఇయర్ టైంలోని వీ మెట్ హిమ్ అండ్ వీ వర్ డిస్కసింగ్ వన్ ఈవినింగ్ అండ్ ఐ జస్ట్ నరేటెడ్ హిమ్ ద స్టోరీ అండ్ హీ వాజ్ లైక్ బౌల్డ్ ఓవర్, లైక్ వైలెంట్గా ఉంది, యూనో లెట్స్ డూ ఇట్ అని. అగైన్ యూనో ట్రస్ట్ అనేది ప్రాబబ్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ పర్సనల్ అటాచ్మెంట్ అండ్ దెన్ యూనో నోయింగ్ ద కేపబిలిటీస్ ఆఫ్ ది అదర్ పర్సన్ అండ్ ఆల్సో యూనో ద బాండ్ బిట్వీన్ టూ పీపుల్. ఐ డోంట్ నో. అంటే మీరు నాకు తెలిసి నరేష్ గారు నొక్కరిని అనుకుంటా రిపీట్ చేసింది ఇంత ముందు ఇంకేమన్నా చేశారు అలా? లక్ష్మి డిడ్ ఎ కామియో బేసికల్లీ. ఓకే, అది చిన్న క్యారెక్టర్ కాకుండా ఇంకెవరు చేయలేదు. ఈ సినిమాలో కాదు, మామూలుగా మీ నాలుగు సినిమాలలో సిద్ధు రిపీట్, ఫస్ట్ సినిమా నుంచి సినిమా రిపీట్ అయ్యాడు. ఒకవేళ ఈ క్యారెక్టర్ నరేష్ గారు కనుక ఈ కథ విని ఒప్పుకోకపోయి ఉండి ఉంటే, లేదా ఆయన కాల్చెట్ బిజీ ఉండి ఉంటే కనుక ఎవరితో చేయించేవాళ్ళు? ప్రకాష్ రాజ్. I can't think of anybody. Because అంటే నేను క్యారెక్టర్ చెప్పడానికి వెళ్ళినప్పుడే నాకు తెలుసు ఆయన ఒప్పుకుంటారండి, బికాజ్ ఐ నో హిమ్ లాస్ట్ 1.5 ఇయర్ అప్పటికి ఐ నో హిమ్ కాబట్టి ఐ నో దట్ హీ వుడ్ డూ ఇట్ బికాజ్ చిత్రం బలారవి చిత్రంలో ఉన్న వైల్డ్నెస్ ఉంది అండ్ ఒక యూనో ధనలక్ష్మి బంపడ్రా లో ఉన్న మ్యానరిజమ్స్ ఇవన్నీ ఉన్నాయి. So he would love to do something like this, you know, and this would be an actor's you know character basically, you know, any actor would want to do something like this. So I knew, and the second thought em ledu, oka vela ayina busy gundi kudarakapoyinunte maybe we must have approached Prakash. Aa lip lock gurinchi cheppandi, edi daantlo చందమామ కథలో అది ఎందుకు అంత అంత నమ్మకంగా ఒప్పుకుంటారని అనుకున్నారా మీరు? అక్కడ ఒప్పించారా? బలం నరేష్ గారు ఒప్పుకోవడానికి ప్రాబ్లం ఏముందండి, ఆయన ఒప్పేసుకుంటారు తెలుసు. ఆమెని గారు ఒప్పుకుంటారా లేదా అనేది ఇనిషియల్ ది క్వశ్చన్. అగైన్ వై ఇస్ దట్ నెసెసరీ, ఇస్ ఇట్ నెసెసరీ టు షో దట్ ఎమోషన్ అని అంటే, వెల్ ఇన్ దిస్ జనరేషన్ ఐ థాట్ ఇట్స్ నెసెసరీ, ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నెసెసరీ. అంటే 20 సంవత్సరాల క్రితం ఇద్దరు విడిపోయిన ప్రేమికులు ఇద్దరు పేరెంట్స్ వల్ల దేనివల్ల బోత్ వేర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. దేవ్ కమ్ బ్యాక్, దేవ్ మెట్ ఆఫ్టర్ 30-35 ఇయర్స్, ద ఓల్డ్ లవ్ రీకిండల్డ్. సో ఆబ్వియస్లీ ఈమెకి పిల్లలు ఉన్నారు, ఆయనకి పిల్లలు ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, వదిలేస్తే ఈమెకి పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, సొసైటీకి అగేన్స్ట్గా వెళ్ళేదే బేసికలీ. కానీ పెద్దవాళ్ళు అనేవాళ్ళు పిల్లలకి ఆన్సర్ చెప్పుకోకూడదు. ఇప్పుడు పిల్లలు ఎలాగైతే ఓ 20-25 వారు పెళ్ళైన తర్వాత పెద్దవాళ్ళకి మేము ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అని ఎలా అనుకుంటున్నామో, పెద్దవాళ్ళు కూడా పిల్లలకి ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం, ఇట్స్ దేర్ లైఫ్, యూనో. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ గురించే యూనో పాటు పడతారు, వాళ్ళ గురించి పనులు చేస్తారు, వాళ్ళకు ఒక స్టేజ్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోవాలని చూడాలి లెక్క ప్రకారం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అగైన్ యూనో దే లివ్ దేర్ ఓన్ లైఫ్. సో ఆ పాయింట్లో ఉన్నప్పుడు మన సొసైటీలో ఇట్స్ టాబూ, యూనో మదర్ అంటే ఎవ్రీబడి విల్ ఇమాజిన్ దేర్ మదర్ ఇన్ దేర్ రోల్. అది తెలుసు స్టార్టింగ్ నుంచి అంటున్నా, అంటే 40 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు అందరూ అర్థం చేసుకుంటారు, ఈ 40 ఇయర్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు అందరికీ అర్థమవుతుంది. మగవాళ్ళకి వచ్చేసరికి దేల్ ఇమాజిన్ దేర్ మదర్స్ ఇన్ అండ్ దేల్ నాట్ యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్ దేల్, యూనో దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ అనమాట. అంటే అది దట్ వాజ్ నెసెసరీ, ఆ లిప్ లాక్ వాజ్ నెసెసరీ ఇస్ వాట్ ఐ థాట్. బికాస్ ఒక 55-year-old కపుల్ మధ్యలో ఎందుకు ఉండదు? వై కాంట్ దే హ్యావ్ ఎ లిప్ లాక్? ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అంటే ఇప్పుడు ఐ లవ్ యూ, నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నాను, అంతకన్నా ఇప్పుడు ఎక్కువ ప్రేమించాను, అవునా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, ఇవన్నీ ఇట్స్ అంటే రియల్ లైఫ్కి వచ్చేసరికి నాన్ డ్రామా ఫ్యామిలీస్, డ్రామా ఫ్యామిలీస్ ఉన్నాయి, నాన్ డ్రామాటిక్ ఫ్యామిలీస్ తీసుకుంటే ఎక్కువ డైలాగ్స్ ఉండవు, మాటలు ఉండవు, యాక్షన్స్లో చూపిస్తారు. సో ఐ వాంట్ దీస్ టూ క్యారెక్టర్స్ టు షో దేర్ లవ్
ఇన్ యాక్షన్ అన్నమాట. మీరు ప్రతి సినిమాలో లిప్ లాక్లు పెట్టారు, నాకు తెలిసి ఒక ఎల్బిడబ్ల్యూ కూడా పెట్టారు, అదొక్కటి నేను చూడలేదు. అంటే చూడలేదు మీన్స్ లిప్ లాక్ ఉందా లేదా గుర్తులేదు. ప్రతి సినిమాలో ఉంది, ఇంతవరకు ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం మీరు అడిగారు. ఏంటి దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్? మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. దట్ ఈస్ హౌ ఐ వాంట్ ద ఎమోషన్ టు బి కన్వేడ్. ఎల్బిడబ్ల్యూలో జై అండ్ అను వాళ్ళిద్దరూ విడిపోయేటప్పుడు యుఎస్లో జాబ్ వచ్చి వెళ్ళిపోతుంటాడు ఎయిర్పోర్ట్ దగ్గరలో. దే అక్కడ కూడా వాళ్ళిద్దరూ నేను నేను ప్రేమిస్తున్నాను ఉన్నాను ప్రేమిస్తున్నాను చెప్పుకోరు, బట్ దే ఆర్ సాడ్ దట్ యునో దే ఆర్ దే పార్టింగ్ వేస్. అండ్ ద ఓన్లీ వే టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ ఆర్ హెర్ లవ్ ఈజ్ ఐ థాట్ యునో ఎన్ ఇన్స్టెంట్ లిప్ లాక్, ఎన్ ఇన్స్టెంట్ లాక్ అనమాట. దట్స్ ది డీపెస్ట్ ఆఫ్ ఎమోషన్స్ ఫర్ మీ. అండ్ దెన్ పెట్టేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ మళ్ళీ వెనకొచ్చి అండ్ దెన్ షీ కిసెస్ హిమ్ అన్నమాట. దట్స్ ఐ థాట్ యునో దట్స్ that is necessary, that's how I would like to telugu lo meer kotta trend annatuga kamala kamala hassan and ram gopal varma ledu ante ippudu old lip lock peddam valla cinema audience vachi chusaru cinema baagundi baaledane danu depend avadu kada. That is how I want to express their love without words basically. Ante pratidi dialogue lo cheppakaraledu, అది విశ్వనాథ్ గారి దగ్గర నేర్చుకున్నాను నేను. సో ఇప్పుడు ఇప్పుడు ఇలా దీంట్లో ఎరోటిక్ సీన్ చేశారు కదా, అంటే అది అలా సీన్స్ చేసేటప్పుడు ఎలా చెప్తారు ఆర్టిస్టులకు మీరు? పాట ఆ పాట కావచ్చు సీన్ కావచ్చు, అది నీ సొంతం సాంగ్ పాట మీరే కొరియోగ్రఫీ చేశారు? నేను కొరియోగ్రఫీ చేశాను, ఎందుకంటే దానికి కొరియోగ్రఫర్ అవసరం లేదు. అదే స్టార్టింగ్ నుంచే రష్మికి ఐ వాజ్ వెరీ క్లియర్ ఫస్ట్ చెప్పింది దిస్ గోన్ బి ఎ వెరీ సెన్షువల్ సాంగ్, వీఆర్ పుషింగ్ ద బౌండరీస్ ఆఫ్ తెలుగు సినిమా, ఇట్స్ గోన్ బి సెన్షువల్, ఇట్స్ నాట్ గోన్ బి యునో స్లీజీ, సో యూ హ్యావ్ టు యునో కీప్ యూ ట్రస్ట్ ఇన్ మీ. హూస్ గోన్ ఎ కొరియోగ్రఫీ? ఐమ్ లైక్ ఐఎమ్ గోన్ కొరియోగ్రఫీ. హీ షీ వాజ్ లిటిల్ వరీడ్ అమ్ హౌ యూ గోన్ కొరియోగ్రఫీ. ఐ సెడ్ సీ ఇట్స్ లవ్ మేకింగ్, లవ్ మేకింగ్ అనేది ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్ యూనో. అగైన్ యూనో అగైన్ ఇప్పుడు సీన్స్ ఇందాక మీరు అడిగారు ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఎడిట్ చేయాలి, ఏ షార్ట్స్ ఏ ఎక్స్ప్రెషన్స్ తీసుకోవాలని, ఎగ్జాక్ట్లీ ద సేమ్. వెన్ యూ మేకింగ్ లవ్ ఓకే యాక్షన్ ఓకే ముద్దు పెట్టు, యాక్షన్ చేయలాను ఇలా ఉంటే యూ కెన్ సీ దట్ ఆన్ స్క్రీన్. ఇట్ హ్యాస్ టు బీ అ ప్రాసెస్, యూ హ్యావ్ టు మేక్ లవ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు క్యాప్చర్ దట్ లవ్. ఓకే సో యూ హ్యావ్ టు క్యాప్చర్ దట్ లవ్ అండ్ దెన్ ఎడిట్ ద సీక్వెన్సెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ మనకు నచ్చినట్టుగా తీసుకోవటం. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వి డిడ్. 5.5 hours ఫుటేజ్ ఉంది ఆఫ్ దెమ్ లవ్ మేకింగ్ లవ్, సో దాన్ని 3.5 minutes కట్ చేసి మీకు రిలీజ్ చేసాం. ఒరిజినల్ లిప్ లాక్ ఎంతసేపు ఉంది? అంటే ఓకే దానికి ఎక్కడ కట్ చెప్పలేదు అనమాట మీరు. అగైన్ ఇట్స్ లవ్ మేకింగ్, సో లవ్ మేకింగ్ మధ్యలో వెళ్ళి కట్ అనరు. లేదు దాన్ని ఇట్లా అంటే యూజువల్లీ నాకు నేను కట్ చెప్పను రెగ్యులర్గా. అంటే ఇప్పుడు సీన్ అయిపోయినా కూడా ఎప్పుడైనా ద ఫైనెస్ట్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ ద గ్రేటెస్ట్ షార్ట్స్ హ్యాపెన్ ఓన్లీ ఆఫ్టర్ యూ డెలివర్ యువర్ లైన్స్. ఇఫ్ యు ఆర్ గుడ్ యాక్టర్ యునో బిట్వీన్ ద లైన్స్ ద ఎక్స్ప్రెషన్స్ దట్ యూ గివ్ విల్ డిఫైన్ వెదర్ యువర్ గుడ్ యాక్టర్ ఆర్ బ్యాడ్ యాక్టర్. సో సీన్ అయిపోయినా యూజువలీ ఆ లింగర్ చేస్తాను అనమాట కొన్ని కొన్ని సెకండ్స్ కొన్ని మినిట్స్ అంటిల్ ద యాక్టర్స్ లైక్ యునో కెన్ వీ కట్ అన్నంత వరకు. కట్ లేకుండా కొంతమంది దిల్ జస్ట్ గో, ఐనో వెళ్ళిపోయినప్పుడు ఐల్ జస్ట్ లీవ్ ఇట్, విల్ సీ ఎక్కడ నుంచి ఎక్కడ ఏది ఎలా అయినా యూనో సిన్స్ దే ఆర్ ఇన్ ద క్యారెక్టర్ దిల్ నాట్ క్రాస్ ద బౌండరీస్ ఆఫ్ ద క్యారెక్టర్. అప్పటికే వాళ్ళు ట్రైన్ అయిపోయి ఉంటారు కాబట్టి విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద క్యారెక్టర్ యూనో ఇఫ్ దే కెన్ గివ్ ఎన్ అదర్ ఎక్స్ప్రెషన్ యూనో విచ్ మైట్ యాడ్ టు ఎలివేట్ ద సీన్ దట్స్ గుడ్ కదా. అలాంటి సీన్స్ ఇప్పుడు వాళ్ళు ఆ సిస్టర్ తో కూడా ఒక రొమాంటిక్ షాట్ ఉంది కదా, అలాంటి సీన్స్ చేసినప్పుడు ఏంటి అంటే మీరు ఎంబ్రాసింగ్ గా చెప్తారా లేకపోతే ఓకే ఫుల్ ఫ్రీడమ్ తీసుకున్నా చెప్తారా, ఎట్లా ఉంటుంది అట్ సిచువేషన్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఐ హావ్ మేడ్ సమ్ సీన్ సర్టన్ సీన్స్ బేసికలీ. ఆ పర్టికులర్ సీన్ కి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎవరికి? నాకు. నేను ఇబ్బంది పడాల్సి వచ్చింది, సిద్ధు ఇబ్బంది పడాల్సి వచ్చింది, బికాజ్ హీ వాజ్ వెరీ షై, హీ వాజ్ వెరీ షై. అండ్ ఇంకా ఆవిడ జైవాణి షీ వాజ్ యూనో ఇట్స్ యాక్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్కి డైరెక్టర్స్కి డిఫరెన్స్ ఏంటంటే డైరెక్టర్స్కి ఇక్కడ అన్ని స్విచ్లు ఆన్లో ఉండాలి, యాక్టర్స్కి 2-3 స్విచ్లు ఆఫ్లో ఉండాలి. ఆఫ్లో ఉంటేనే యాక్ట్ చేయగలరు. ఎలా 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 అంటే ఇప్పుడు కెమెరా కాన్షియస్నెస్ ఉంటుంది, సో డైరెక్టర్ హ్యాస్ టు ఎనలైజ్ ఎవ్రీథింగ్, వాట్ గోస్ బిహైండ్ ద కెమెరా, వాట్ గోస్ ఆన్ ద కెమెరా,
దీని నుంచి నెక్స్ట్ కనెక్షన్ ఏంటి, దీని ముందు కనెక్షన్ ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ త్రూ ద యాక్టర్స్ మైండ్, ఇవన్నీ అనలైజ్ చేయగలం. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఆల్ ది స్విచ్చెస్ ఆన్ ఇన్ యువర్ బ్రెయిన్. యాక్టర్స్కి వచ్చేసరికి కొన్ని బ్లాక్ చేసుకోకపోతే యూ కెనాట్ యాక్ట్. ఒకసారి కాన్షియస్ ఫీల్ అవ్వంటే కెమెరా వెనకాల ఒక మనిషి ఉన్నారు, 10 మంది ఉన్నారు, నన్ను చూస్తున్నారు, నేను ముద్దు పెట్టుకుంటే అని కాన్షియస్నెస్ వచ్చింది అని అంటే యూ కెనాట్ యాక్ట్. యూ ట్రై టు యాక్ట్, యూ షుడ్ నాట్ యాక్ట్ యాక్చువల్, యూ ట్రై టు యాక్ట్. మీరు యాక్ట్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇట్స్ గాన్, ద సీన్ ఇస్ గాన్ అండ్ యూ నో దాట్. సో ఆటోమేటికలీ, సో టు బ్లాక్ దాట్ యూ హ్యావ్ టు బి సెల్ఫ్ అబ్జార్బ్డ్ అనమాట. అండ్ ఇంకొకటి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఈ పర్టికులర్ సీన్స్లో నేను ఎంత బాగా ఈ సీన్ చేస్తే, రెండు రకాలు ఆలోచిస్తారు, నేను బాగా చేస్తే అందరూ నవ్వుకుంటారేమో, అంటే ఇటు ఎక్స్పీరియన్స్ ఉందేమో రా ఇలాంటి సీన్స్లో, అని ఇటు ఎంజాయ్ చేశాడు అని, బాబు ఎంజాయ్ చేసావా ఇలా అనుకుంటారేమో అనేది ఒకటి ఉంటుంది యాక్టర్స్కి. బట్ అలా అనుకుంటేనే సీన్ పడినట్టు. సో యూ హ్యావ్ టు కమ్ బియాండ్ దట్ థాట్. సో వాళ్ళు అలా అనుకున్నారు అని అంటే నువ్వు, నేను అసలు ఓకే టేక్ ఓకే కూడా చెప్పక్కర్లేదు, మీకే తెలుసు అది ఓకే అని. సో అలా కాదు అనుకోలేదు అని అంటే టేక్ బాగాలేదు అన్నట్టే. సో వీ హ్యాడ్ టు డూ మల్టిపుల్ టేక్స్ అన్నమాట దానికి. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఎలా ఇబ్బంది ఎలా చెప్తారు మీరు, లేదమ్మా ఇలా అంటే చెప్పే పద్ధతి ఎలా ఉంటుంది అనేది ఆ సీన్స్కి పర్టికులర్గా. మామూలుగా ఎమోషనల్ సీన్స్ లవ్ సీన్స్ చెప్తాం, ఇది చెప్పడానికి లేదమ్మా ఇక్కడ పట్టుకో, అది ఎలా ఉంటుంది పట్టుకో కాదు. అందుకని ఐ యూజువల్లీ వాట్ ఐ డూ ఇస్ ప్రతి సీన్కి నేను దానికి దాని ముందు సీక్వెన్స్ ఏంటి, దాని తర్వాత సీక్వెన్స్ ఏంటి, ఐ సిట్ దెమ్ ఐ నరేట్ దెమ్ ద ఎంటైర్ సీక్వెన్స్. సో కూర్చొని అలా కాదు, మీ ఇద్దరికి రిలేషన్షిప్ ఉంది, మీ ఆయనకి తెలీదు, మీ ఆయనకి తెలియకుండా మీ ఇద్దరికి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది, ఒక ఇల్లిసిట్ రిలేషన్షిప్. సో యూ లుక్ ఫర్ ఛాన్సెస్ టు మీట్. సో మీకున్న టైం ఫ్రేమ్లో, మీకున్న లిటిల్ టైంలో యూ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ సిచ్యువేషన్, you know, where you have only 5 minutes, and you know, with this guy, you know, before your son wakes up, or before your husband finds out, or before somebody will spot you. So when you have to travel, you have to, you know, take the actors, you know, make them travel along with you into the sequence, and automatically they'll do it. Okay, so ante gani ippudu chey ikkada pettu ila pattuko ila che, it becomes mechanical. Yeah, okay. అదే నన్ను ఒక ఫ్రెండ్ ఒకరు చెప్తున్నారు ఫోన్లో నాకు, ఏంటి నిజామాబాద్లో అంట, తను ఫ్రెండ్ తను వైఫ్తో వెళ్ళారు, నా ఆర్టికల్ చదివాక వైఫ్తో వెళ్ళాడు ఇలా థియేటర్కి వెళ్ళారు, చూస్తే మొత్తం థియేటర్ అంతా మగవాళ్ళు ఉన్నారు, ఈడ వైఫ్ మాత్రమే ఆడమ్మాయి అందమాట. సో అందరు ఇచ్చే కొంత ఎంప్రైజింగ్గా ఫీల్ అయ్యాము, అందరు నన్నే తననే చూస్తున్నారు అని. తను మళ్ళీ నాకు ఫోన్ చేసి మాట్లాడితే సినిమా బాగుంది, సినిమా నాకు నచ్చింది, కాకపోతే ప్రవీణ్ సత్తారు గారు తీసే సినిమా కాదేమో అనిపించింది ఇది అన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? అందుకే తీసింది సినిమా. రెండవది అగైన్, ఒక డైరెక్టర్ అనేవాడు ప్రతిదీ ఎవ్రీ జాన్రా చేయగలిగి ఉండాలి, షుడ్ హ్యావ్ ది యునో హ్యావ్ ది కేపబిలిటీ ఆఫ్ యునో కన్వేయింగ్ హిస్ స్టోరీ ఇన్ ఎవ్రీ జాన్రా బేసికలీ. ఇక్కడ స్టీరియోటైప్ చేసేస్తారు తెలుగులో, దాట్ ఈస్ వెరీ కామన్ అనమాట. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ యునో స్టీరియోటిపికల్ యునో ఫార్మాట్. సో ఐ వాంట్ టు బ్రేక్ మై ఓన్ థింగ్ అంటే, రెండోది జనాల కోసం కూడా కాదు, పక్కన పెడితే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే నాకు ఎవ్రీ ప్రాజెక్ట్ హ్యాస్ టు బి ఛాలెంజింగ్ ఎనఫ్ ఫర్ మీ టు డూ దట్ ప్రాజెక్ట్. ఇప్పుడు చలం కథలు రొటీన్ లవ్ స్టోరీ తర్వాత ఐ వాంటెడ్ టు డీప్ డైవ్ ఇన్ టు ఎమోషన్స్. అంటే ఒక ఎమోషన్ కోర్లోకి నేను ఎంతవరకు వెళ్ళగలను, అంతవరకు వెళ్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రాసిన కథ అది. అది చేసిన తర్వాత ఐ వుడెంట్ వాంట్ డూ అన్ అదర్ ఫిల్మ్ లైక్ దట్, బికాస్ ఇట్స్ ఎమోషనల్లీ డ్రైనింగ్ టు రైట్ సంథింగ్ అండ్ డూ సంథింగ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ది యునో యునో ఆన్ ది అదర్ సైడ్ ఫ్లిప్ సైడ్ చేసినప్పుడే యుల్ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్ ఆఫ్ యునో వర్కింగ్ ఆన్ ఎ ఫిల్మ్. అండ్ దెన్ ఆ సినిమా అలా హ్యాండిల్ చేసాం, ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి, సీన్స్ దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి అంతా కొత్తగా ఉండాలి. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఛాలెంజ్ టు మీ. సో నాకు ఛాలెంజింగ్ లేకపోతే ఐ వుడ్ నాట్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్. సో వెన్ యూ డోంట్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్, కూర్చొని డెస్క్ టాప్ చేసుకోవడం బెటర్ కదా, ఇక్కడికి వచ్చి సినిమా చేయడం వేస్ట్. రెండోది సినిమాకి ఒకటండి, యూనో వైఫ్తో డెఫినెట్గా సినిమా చూడొచ్చు, ప్రొవైడెడ్ యువర్ ఫ్రెండ్స్ విత్ యువర్ వైఫ్. ఓకే, మీన్స్ ఇప్పుడు ఇండియాలో దిస్ నాట్ ఆఫ్ హిపోక్రసీ. ఈదర్ మీరు అంటే
ఏదో యువర్ ఫ్రెండ్ టు యువర్ వైఫ్, మీ వైఫ్ మీరు ఫ్రెండ్స్ అయి ఉంటారు, లేదా యూ మేనేజ్ యువర్ వైఫ్. ఓకే ఓకే ఓకే. సో ఇఫ్ యూ మేనేజ్ యువర్ వైఫ్ యూ కెనాట్ వాచ్ ది ఫిల్మ్ విత్ యువర్ వైఫ్. ఇఫ్ యూర్ ఫ్రెండ్స్ విత్ యువర్ వైఫ్ యూ డెఫినెట్లీ కెన్ వాచ్ ది ఫిల్మ్ విత్ యువర్ వైఫ్. రెండోది, థియేటర్లో జనాలు అందరూ చూస్తున్నారంటే ఇండియాలో ప్రతి ఒక్కడు మొహం మీద ఏదో అక్కడ ఏదో 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు కట్టలు కనబడినట్టు చూస్తూ ఉంటారు. ఎవ్రీబడి స్టేర్స్ అట్ ఎవ్రీబడి ఫర్ నో రీజన్. సో అండ్ దే డోంట్ ఈవెన్ స్మైల్, దే జస్ట్ స్టేర్ అట్ యూ. అండ్ అందులో థియేటర్లో డెఫినెట్గా యూనో అమ్మాయి వస్తే చూస్తారు. బట్ అగైన్ యూనో ఐఎమ్ షూర్ దట్ హీ మస్ట్ హావ్ కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. ఇది మీరు ఈ సినిమా కంటే ముందు ఓన్ ప్రొడక్షన్లో చేశారు కదా, 3 ఓన్ ప్రొడక్షన్ చేశారు, ఇది మాత్రం బయట ప్రొడక్షన్ చేశారు, ఏంటి ఆ వేరియేషన్ ఏం కనబడింది మీకు? ఓన్ ప్రొడక్షన్లో యూ హ్యావ్ ది హ్యావ్ ఫ్రీడమ్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్స్, బేసికలీ మేక్ యువర్ ఓన్ డెసిషన్స్. అంటే ఒకటి ఓన్ ప్రొడక్షన్లో ఒకటి, తెలిసిన ప్రొడ్యూసర్తో చేయడం ఒకటి, కొత్త ప్రొడ్యూసర్తో చేయడం రెండోది. నువ్వు ఓన్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఐ కెన్ ఒకటి డబుల్ ది వర్క్ అవుతుంది, బట్ అగైన్ ఐఎమ్ యూస్ టు ఇట్. యూ కెన్ ఇప్పుడు ఎక్కడ డబుల్ పెట్టాలి ఎక్కడ పెట్టక్కర్లేదు, ఏ సీన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఒక రోజు ఎక్స్ట్రా అయినా పర్లేదు, యూనో ఖర్చు ఎక్కువైనా పర్లేదు తీద్దాం, ఎక్కడ దీన్ని ఎక్కడ కాంపెన్సేట్ చేసి తక్కువ చేసుకోవాలి, ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఓన్ ప్రొడక్షన్. తెలిసిన ప్రొడ్యూసర్లతో కూడా యూ కెన్ కన్విన్స్ హిమ్ దట్ యూనో ఇక్కడ అవుతుందంటే హీ కెన్ అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ హిస్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. విత్ న్యూ ప్రొడ్యూసర్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు హిమ్ అనమాట. అంటే దేర్ దెల్ బి లిటిల్ న్యూయాన్సెస్, చిన్న చిన్నవి. యూనో ఇక్కడ కెమెరా పెట్టాం, ఆల్రెడీ సెటప్ చేసుకున్న తర్వాత లైట్ లీక్ అవుతుంది మొహం మీద, హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఇంటర్వ్యూ, సో ఈ హాఫ్ అన్ అవర్ ఎందుకు లేట్ అయింది అని అడిగితే లైట్ లీక్ అయింది, లైట్ లీక్ అవుతుంది ముందు చూసుకోలేదా మీరు అని అడుగుతాం. సో దేర్ బి హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ కమ్ అవుట్. సో వాటి అన్నిటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు అదే తెలిసిన ప్రొడ్యూసర్కి ఇవ్వక్కర్లేదు. సో అవి వచ్చినా బట్ యూనో యాజ్ లాంగ్ యాజ్ ద ప్రొడ్యూసర్ ఈస్ అండర్స్టాండింగ్ ఎనఫ్ టు నో దట్ నో the guys are putting genuine effort into making the film and these are unforeseen circumstances, then there is no issue. But you know, at one point of time you have to venture out and do other productions kuda kabatti it's an experience. And then you are happy with outside producers or ha ante why not? I mean, see, every production is a challenge in itself. Enta varaku in the first cinema lo vachinchaledu, second cinema lo raledu ala ani cheppi challenges lekunda ee cinema kuda ledu ani cinemalki new set of challenges vachini. But you know, it's a learning experience. You know, as long as you don't repeat the same mistakes, you face new problems and you try to solve them and move ahead. నెక్స్ట్ ఓన్ ప్రొడక్షన్లో చేస్తున్నారా బయట? అది బయట ప్రొడక్షన్. షూటింగ్ బిఫోర్, మీ షూటింగ్ సినిమా రిలీజ్ కాకముందు అదో స్పాట్లో ఒక వీడియో నెట్లో రిలీజ్ అయింది బాగా. ఏంటది, రేష్మి అండ్ హీరో బైక్ మీద కెమెరామెన్ వేసుకొని వెళ్ళిపోవడం, మీరు అరుస్తూ ఉండడం, ఏంటది వాంటెడ్లీ చేసిందా లేకపోతే అన్ఫార్చునేట్లీ పెట్టబడిందా? ప్రమోషన్స్ అంతేనా? ఆ రోజు ఐ థింక్ ఎవరి కోసం వెయిటింగ్ యాక్టర్ కోసం లేకపోతే దేని ఎక్విప్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఆ టీవీఎస్ ఇది ఉంది, అది మూవీలో కూడా ఉంటుంది హస్బెండ్ అండ్ దెన్ సరే సిద్ధు ఎక్కి కూర్చున్నాడు, స్టార్ట్ చేశాడు, ఆటోమేటిక్ అది అప్పటికప్పుడు అలా వచ్చింది అనమాట. సరే అండ్ దెన్ నేను షూటింగ్ వదిలేసి వెళ్ళిపోతా, మేకింగ్ వాళ్ళు ఉన్నారు ఎలాగో మేకింగ్ చేస్తున్నారు అని అంటే సరే నేను లేపుకెళ్ళిపోనా హీరోయిన్ అని, సరే లేపుకెళ్ళిపోనా. సో వచ్చి రా వచ్చి అంటే ఎక్కడ కూర్చున్న తర్వాత సినిమా డైరెక్టర్ కూడా నువ్వు కూడా వచ్చే ముగ్గురు కూర్చొని జంప్ అయిపోయినట్టు. అంటే అదేదో మేము ప్రమోషన్ కోసం ప్లాన్ చేద్దాం అని కూడా చేయలేదు, మేము ఒక 10 మినిట్స్ బ్రేక్ దొరికింది, వి జస్ట్ హ్యాడ్ ఫన్ అనమాట. అయిపోయిన తర్వాత తీసుకొచ్చి అది మనం పిఆర్ఓ చూపిస్తే సార్ ఇది బాగుంది ఇది వాడుకుందాం అని సరే అని చెప్పి. అంటే ఇప్పుడు ఛానల్స్ వేసిందంతా మీరు ఇచ్చి చేయించుకుంది? లేదు, ఇప్పుడు ఇది కామెంటరీ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్లు కానీ అక్కడ పెట్టింది కానీ మేము ఇచ్చింది కాదు, ఫుటేజ్ మేము ఇచ్చాం. ఫుటేజ్ దానికి ఎవరి కథలు వాళ్ళు రాసుకున్నారు, దానికి అభ్యంతరాలు ఇద్దరి మధ్య అఫైర్ ఉంది అలాంటి కామెంట్స్ వాటికి ఎవరి నుంచి అభ్యంతరాలు? ఇప్పుడు అఫైర్ ఉంది అని అన్నారు అని వచ్చింది బయటికి, లేకపోతే పాట రిలీజ్ అవుద్ది అప్పుడు తెలుసు కదా, పాట రిలీజ్ అవుద్ది, రిలీజ్ అయిన తర్వాత దిస్ షుడ్ యాడ్ ఫ్యూయల్ టు ద సాంగ్ బికాస్ ఈ సాంగ్
లో కెమిస్ట్రీ అంత బాగా వర్కౌట్ అయింది అని అంటే డెఫినెట్గా రేపొద్దున ఎఫ్ఐఆర్ లేదన్న ఉందని అనుకుంటారు. అరే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నాడు అయ్యింది వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది అని పక్క ఫిక్స్ అయిపోతారు. లెట్ ఇట్ బి యూనో ప్రమోషనల్ థింగ్ వాచ్. అది వాళ్ళిద్దరికి ప్రాబ్లం లేనప్పుడు నాకేం ప్రాబ్లం. ఓకే ఓకే ఓకే. ఈ రివ్యూస్ మీదకి వద్దామండి. ఏంటి మీరు ఈ మధ్య ప్రతిసారి ఇంకా ప్రెస్లోకి వచ్చేసి రివ్యూ రైటర్స్ మీద వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నారు, ఎందుకు అది కావాలని చేస్తున్నారా ఏంటి? మీరు దాని పడ్డ బాధ ఏంటి అసలు? ప్రతిసారి కాదు, ఇంతవరకు జరిగింది ఒకే ఒకసారి. అది చంద్రమామ కథలు వచ్చినప్పుడు అది కూడా ఆఫ్ రికార్డ్ మాట్లాడింది. వాళ్ళు సెంటర్ బ్లాక్లో వేశారు, దాన్ని బేస్ చేసుకొని సాక్షిలో ఇంటర్వ్యూకి పిలిచారు, డిబేట్కి బేసికలీ. సో డిబేట్కి పిలిచారు కాబట్టి యూనో యూ హ్యావ్ టు అండ్ దెన్ ఐ ప్రాబబ్లీ ఐ జస్ట్ ప్రూవ్ ది అదర్ పర్సన్ రాంగ్ అయిపోయింది. ఈ సినిమా అప్పుడు ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇదే సినిమా. ఈ సినిమా అప్పుడు ఐ థింక్ వేరే ఛానల్ వాళ్ళు ఎవరో ఛానల్ వెబ్ వాళ్ళే దే వాస్ట్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ రివ్యూస్ గురించి అంటే రివ్యూస్ అప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్పాను అంతే. అప్పుడు ఆ సాక్షి ఇంటర్వ్యూలో డిబేట్లో ఏం చెప్పానో అదే చెప్పాను, రివ్యూస్ ఎలా రాయాలనేది. సో కాకపోతే వీళ్ళేంటంటే మీరు యూజువల్లీ ఛానల్స్ కానీ వెబ్ వాళ్ళు కానీ మీకు యూనో క్లిక్ యూనో బేటింగ్ అని ఉంటుంది కదా. సో వాటి కోసం పైన రివ్యూయర్స్ పైన బ్రీదింగ్ ఫైర్ ఆన్ రివ్యూయర్స్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఆబ్వియస్లీ జనాలు క్లిక్ చేస్తారండి. సో ఐ సెడ్ నథింగ్ న్యూ దట్ ఐ హావెంట్ సెడ్ ది అదర్ టైమ్. సో ఐ జస్ట్ సెడ్ ది ఎగ్జాక్ట్ ది సేమ్ థింగ్. సో దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. అండ్ అక్కడ నుంచి తర్వాత ఈవెన్ చందమామ కథలు ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడు నన్ను ఎవరు గుర్తించలేదు ఇక్కడ అక్కడిక్కడ నేర్చుకోవాడు గుర్తించారు. ఇప్పుడు ఐఎమ్ నెవర్ సెల్ఫ్ అబ్సెస్డ్, ఇట్స్ నెవర్ అబౌట్ మీ. ఐ నెవర్ సెడ్ ఎనీథింగ్ అబౌట్ మీ. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ది ఫిల్మ్. ఇట్స్ నాట్ అబౌట్ యునో ప్రవీణ్ మేడ్ ఎ గుడ్ ఫిల్మ్, ప్రవీణ్ మేడ్ ఎ బ్యాడ్ ఫిల్మ్ అని కాదు. వెదర్ ది ఫిల్మ్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్స్ నాట్ ద రీజన్ వై ఐ కేమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ అండ్ స్టార్ట్ మేకింగ్ ఫిల్మ్ ఇస్ నాట్ అబౌట్ మీ బికమింగ్ ఎ గుడ్ డైరెక్టర్ ఆర్ బికమింగ్ అ ఫేమస్ డైరెక్టర్. ఐ డోంట్ వాంట్ ఇవేవి కదా. ద రీజన్ వై ఐ స్టార్టెడ్ యునో ఫస్ట్ సినిమా నుంచి కూడా ప్రమోషన్స్ నేను ఎందుకు కూర్చోవలసి వస్తుందంటే బికాస్ ఐ డోంట్ హ్యావ్ స్టార్స్ కాబట్టి. ఇప్పుడు అదే స్టార్స్ ఉండుంటే నేను అసలు వచ్చేవాడిని కదా కెమెరా ముందు. నాకు అనవసరం అసలు కెమెరా ముందు రావాల్సిన అవసరం కూడా లేదు. ఐ జస్ట్ సిట్ బిహైండ్ ద కెమెరా, ఐల్ డూ మై వర్క్, లెట్ ద వర్క్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో చందమామ కథలు సినిమా నేను అగైన్ ఇప్పుడు నేను కొంత చెప్తే మీరు ఎక్స్ట్రా ఇంటర్ప్రిట్ చేసుకొని ఎక్స్ట్రా రాస్తారు అక్కడ ఆటోమేటిక్గా. ఇప్పుడు వెబ్సైట్లో వచ్చేది కానీ పేపర్లో వచ్చేది కానీ అంతే, ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది. చందమామ కథలు వచ్చినప్పుడు రివ్యూస్ బ్యాడ్గా వచ్చినాయి, సరిగా రాలేదు. రివ్యూస్ చూసి అరే సినిమా నేను బాగా తీయలేదా అని నేను అనుకున్నాను. సో నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి ఆర్ నాకు నేను యూనో ఐ హ్యావ్ టు హ్యావ్ ఎ కంక్లూజన్ కదా, వెదర్ నేను సినిమా మంచిగా తీసానా చెడ్డగా తీసాను. నాకు నేను ఒక డిలెమా ఉండినప్పుడు నేను తీసాను అనుకున్నాను కాదని అంటున్నారు రివ్యూస్లో. టు ప్రూవ్ మై సెల్ఫ్ ఐ సెంట్ ఇట్ టు నేషనల్ అవార్డ్ జ్యూరీ. వాళ్ళు నేషనల్ అవార్డు ఇచ్చిన తర్వాత యూనో ఇట్ ప్రూవ్స్ ఇట్ సెల్ఫ్ కదా అన్నాను. అంతేగాని వీళ్ళు రిజెక్ట్ చేశారు, వీళ్ళు నేర్చుకోవాలి, దిస్ ఈజ్ ఆల్ యాడెడ్ అండ్ అక్కడ నుంచి వీళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్. అంటే కొంచెం వీడియో అయితే ఉంది మీది అంటే రివ్యూ సగం మంది రివ్యూ రైటర్స్ అసలు సినిమా అంటే ఏంటో తెలియదు చాలా మంది. అబ్సల్యూట్లీ అది కరెక్టే కదా, అది కరెక్టే. నా సినిమా గురించి నేను అంటలేదు. ఇప్పుడు మీరు అడిగింది నా సినిమా చండాలంగా రాశారు కాబట్టి అది అది పక్కన పెడితే ఇన్ జనరల్ రివ్యూ రైటర్స్ గురించి డిఫరెంట్. సినిమా నేను రివ్యూ రైటర్స్ కోసం రాయట్లేదు, అసలు నా గురించి ఏమి రాయొద్దు మీరు. చిచ్చిచ్చి అవునా చూపించండి నాకు అలా లేదా చూపించండి అదే అంటే. ఇప్పుడు మీరు సగం చెప్తే మిగతా దే విల్ ఇంటర్ప్రిట్ దెమ్సెల్స్ అండ్ దే విల్ రైట్. ఇప్పుడు వీడియో అంటే ఓకే, రాయడానికి ఏముంది ఇలా అన్నాడు అని రాసేయచ్చు కదా. ఓకే ఓకే. ఇప్పుడు అంత మీరు అలా మాట్లాడడం వల్ల ఈ సినిమాకి రివ్యూస్ తక్కువ వచ్చాయని పాజిటివ్గా రాలేదని ఉన్నా? నాకు అసలు ఈ సినిమా రివ్యూస్ కూడా నేను చదవలేదు. అవునా? నాకు ఈ సినిమాకి రివ్యూస్ అనవసరం. ఈ సినిమాకి రివ్యూస్ అనవసరం ఎందుకంటే దిస్ ఈస్ బియాండ్ రివ్యూస్. దిస్ ఫిల్మ్ ఈస్ బియాండ్ రివ్యూస్. అండ్ సెకండ్ డే థర్డ్ డే వరకు సినిమా ఎవరు రివ్యూస్ రాయకపోవడం హెల్ప్ డస్ బికాస్ ఐ వాంటెడ్ ది ఆడియన్స్ వర్డిక్ట్ బిఫోర్ ది రివ్యూస్ వర్డిక్ట్. ఓకే ఓకే. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు రివ్యూ రైటర్స్ కూడా?
నా ఇప్పుడు నేనేమంటున్నానంటే బీ జెన్యున్ టు యువర్ జాబ్ అంటున్నాను. యూనో బీ జెన్యున్, బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. ఎవరి గురించో కూడా కాదు, మీకు మీరు కరెక్ట్గా మీరు జెన్యున్గా రివ్యూయర్, జెన్యున్గా రాశాను అని మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. సో ది ప్రాబ్లమ్ ఈజ్ ట్రూత్. అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి, ప్రజలు ఉన్నాం మనం. ప్రెస్ పబ్లిక్ పేపరు ఆర్ మీడియా అనేది ఎవరికి సపోర్టింగ్ ఉండాలి? ప్రజలకు సపోర్టింగ్ ఉండాలి. ఎందుకు గవర్నమెంట్ యూనో ప్రజలకి చేయాల్సింది చేయట్లేదు, చేయండి అని చెప్పు ఉండాలి. కానీ గవర్నమెంట్తో కుంభక అయిపోతే ఎవరికి నష్టం? ప్రజలే కదా. సో మీడియా మంచి సినిమాలు రావట్లేదు రావట్లేదు అని చెప్పి, యూనో వెన్ యూ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ అ గుడ్ సినిమా అండ్ అ బ్యాడ్ సినిమా, దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ యూ. దెన్ యూ డోంట్ బిలాంగ్ వేర్ యూ బిలాంగ్. అంటే ఇది ఇది అందరికీ తెలిసిన విషయం, ఇది జస్ట్ నాతో చెప్పిస్తున్నారు అంతే. ఇప్పుడు ఎంతమంది జెన్యున్గా ఉన్నారు, ఎంతమంది రివ్యూ రైటర్స్ యూనో ఇన్ డబుల్ కోట్స్ అనేది అందరికీ తెలిసిన విషయమే. సో యూ జస్ట్ సేయింగ్, యూ ఎవరో రాయడానికి ఆర్టికల్స్ రావాలి, అది ఎవరు ఎవరి మీద తిడుతూ రాస్తే తొందరగా సేల్ అవుతాయి, అది మంచిగా రాస్తే ఎవరు చదవడు కదా. అంటే మన ప్రకాష్ రాజ్ గారు కూడా పెట్టారు కదా ప్రెస్ మీట్, అలా అంటే ప్రతిసారి ఆ టాపిక్ వస్తుంది ఇండస్ట్రీలో. నేను ఇప్పుడు ఎవరిని అగైన్ మీరు నా బ్యాక్ ఇంటర్వ్యూస్ వెళ్ళి చూడండి, వీడియో ఇంటర్వ్యూస్ అగైన్ రాసిన దాని మీద నా ఎవరైనా ఏం రాశారో దాని మీద నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కాబట్టి వీడియోస్ చూడండి. సాక్షి ఇంటర్వ్యూ కానీ వేరే ఇంటర్వ్యూస్ ఏవైనా సరే, రివ్యూస్ రాసే విధానం తప్పు, రివ్యూయర్స్ అని అని జనరలైజ్ చేసి యూ హ్యావ్ టు బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ అన్నానే కానీ ఈ పర్టికులర్ రివ్యూ బాగాలేదు, వీళ్ళు ఇలా రాశారు వీళ్ళు ఇలా రాశారు అని అనలేదు. దట్ ఐఎమ్ నాట్ హియర్ టు డూ దాట్ బేసికలీ. జస్ట్ బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్. యూఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్, ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్. ఏదంటే రివ్యూల వల్ల సినిమా దెబ్బతింటుందని అనుకుంటారా నిజంగా? మారుతుంది ఇప్పుడిప్పుడే, ఎందుకంటే అందులో కూడా జనాలు జనాలు తొందరగా పట్టుకుంటారు కానీ క్విక్, ఎందుకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు బేసికలీ. పోస్టర్ మీద పెద్ద హీరో ఫేస్ పడితే కానీ ఎవరు థియేటర్కి రావట్లేదు. రివ్యూస్ ఎవరికి ఉపయోగపడతాయి అంటే చిన్న సినిమాలకు ఉపయోగపడతాయి, పెద్ద సినిమాలకి దానివల్ల అసలు అసలు 1% వేరియేషన్ కూడా ఉండదు. ఎందుకంటే బిఫోర్ ద రివ్యూయర్స్ రైట్ పీపుల్ వుడ్ వాంట్ టు వాచ్ ఎ ఫిల్మ్. అందులోకి పెద్ద పెద్ద హీరో సినిమాలు ఏంటంటే థియేటర్కల్ ట్రైలర్ నుంచే క్రేజ్ స్టార్ట్ అయిపోతుంది. సో చిన్న సినిమాలకు వచ్చేసరికి రివ్యూస్ ఎందుకు రాస్తారంటే బేసికలీ చిన్న సినిమాలు స్టార్ క్యాస్ట్ ఉండదు, వాళ్ళకి ప్రమోట్ చేసుకునే డబ్బులు ఉండవు, ప్రమోట్ చేసుకునే ఎవెన్యూస్ ఉండవు. మీడియా వాళ్ళకి కూడా మా సినిమా ప్రమోట్ చేయండి అంటే ఎవరున్నారు మీ సినిమాలు అడుగుతారు. సో రూపాయి ఇస్తే పావుల ప్రమోషనే అవుతుంది. సో అలాంటప్పుడు రివ్యూస్ అనేవి, ఈ సినిమా బాగుంది, చిన్న సినిమా అయినా చిన్న కొత్త యాక్టర్స్ అయినా సినిమా బాగుంది చూడండి అని అంటే రివ్యూస్ చదివి థియేటర్కి వెళ్ళి చూస్తారు, ఎందుకంటే రైట్ అవే అట్రాక్ట్ చేయలేరు కాబట్టి. సో అందుకని చిన్న సినిమాకి ఇంపార్టెంట్ రివ్యూస్, పెద్ద సినిమాకి డజంట్ మ్యాటర్. ఎల్బీడబ్ల్యూ తీసినప్పటి ప్రవీణ్ సత్తార్కి, ఇప్పటి గుంటూరు టాకీస్ తీసిన తర్వాత ప్రవీణ్ సత్తార్కి అపీరెన్స్లో కానీ యాటిట్యూడ్లో కానీ కొంత ఎంతో కొంత మార్పులు వచ్చాయని అన్న స్టేట్మెంట్ ఎంతవరకు నిజమా అన్నారా? అపీరెన్స్లో గిడ్డం పెంచుకున్నాను ఇప్పుడే, దీనికి ముందు సినిమా కూడా లేదు. యాటిట్యూడ్లో మార్పు ఏమైనా వచ్చిందా? ఐ డోంట్ థింక్ అండి, ఐ డోంట్ థింక్ వచ్చిందని నేను అనుకోను. అప్పుడు మాట్లాడే తీరు సాఫ్ట్ కార్న్ సాఫ్ట్గా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు కొంచెం డెఫినెట్లీ అంటే మాట్లాడే విధానం మారి ఉండొచ్చు. ఎందుకనంటే సి వెన్ యూ థింక్ దట్ యునో ద ఇండస్ట్రీ ఈస్ గోన్ బి దిస్ వే అండ్ వెన్ యూ రియలైజ్ అవర్ ద ప్రాసెస్ దట్ ఇట్ ఈస్ నాట్ ద వే దట్ యూ థాట్ ఇట్ ఈస్ బట్ ఇట్స్ సంథింగ్ ఎల్స్ and then you learn in the process of making films, you become susceptible to certain things. First cinema lo undetappudu ante na first cinema ki nenu ekku english maatladevanni chaala takku telugu maatladevanni bhasha tho sambandham ledu, nee appudu videos chusanu ippudu videos chusanu okay okay bhasha tho sambandham lekunda maatlade paddhati lo kavachu adi adi I don't know, nenu choodali aithe back elli అంటే డిఫరెన్స్ ఎప్పుడు ఎడిటోల్ నుంచే కదా వస్తుంది. నాలో నేను డిఫరెన్స్ ఇప్పుడు డిఫరెన్స్ ఉందని నాకు తెలిసినప్పుడు నేను ఏదైనా కరెక్ట్ చేసుకోవడమో లేకపోతే అలా ఉండడానికి ఇలా ఉండడానికి ట్రై చేస్తాను. సో ఐ జస్ట్ స్పీక్ ఫ్రమ్ మై హార్ట్, వాట్ ఎవర్ ఐ ఫీల్ ఇస్ వాట్ ఐ ఫీల్ బికాస్ ఐ ఫీల్ జెన్యున్లీ ఫీల్ దట్ దిస్ ఇస్ వాట్ నీడ్స్ టు బి కన్వేడ్. అప్పుడు నేను ఏది కన్వే చేయాలనుకున్నా అప్పుడు అలా కన్వే చేస్తాను, ఇప్పుడు ఏది కన్వే చేయాలనుకుంటున్నా అలా కన్వే చేస్తాను. అంతకుమించి అంటే ఐ డోంట్ ఫాలో ఎ ప్రోటోకాల్,
నో మేబీ దట్స్ ది రీజన్ వై. సో మీడియాకి సడన్గా కెమెరా ఆన్ అవ్వం కానీ ఇలా మాట్లాడాలి అదే ఉండదు. ఐ జస్ట్ యూనో అందుకని నాకు ఒక ఎజెండా ఉండదు. ఐ జస్ట్ స్పీక్ వాట్ ఐ ఫీల్ రైట్ ఈజ్ రైట్ బేసికలీ. అంటే మనకు జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా మన మాట వస్తుంది కదా అది, అందుకే నేను అదే ఏమన్నా అలాంటి దెబ్బలు ఏమైనా తగిలాయా అందుకోసం ప్రతి సినిమాకి తగులుతున్నాయి కదా. అదే అంటున్నాను ఎవ్రీ మూవీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రేంజ్లో ఎక్స్పీరియన్స్. సో అండ్ దెన్ జరిగిన వచ్చిన ప్రాబ్లమ్స్ మళ్ళీ రావు, కొత్తగా వస్తున్నాయి. సో ఇంతవరకు ఎవ్రీ యూనో నాకు నా చుట్టుపక్కల ఫస్ట్ సినిమా నుంచి నాతో ట్రావెల్ అయిన టెక్నీషియన్స్ కానీ యూనో ఫ్రెండ్స్ కానీ దే నో యూనో దేవర్ లైక్ యూనో ఈ సినిమా కూడానా ఇంకెన్ని సినిమాకి అనేది. బట్ యూనో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. ఈరోజు మార్నింగ్ నరేష్ గారు అంటున్నారు ఫోన్లో, ఏంటి త్రికరణ్ గారు సెట్లో అంటున్నారంట మీది గట్ట బాగుంది, బాగా మంచి పేరు వచ్చింది, క్యారెక్టర్ చూడాలి సినిమా అర్జెంట్గా మీకోసం చూడాలి అని అంటున్నారంట త్రికరణ్ గారు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి పెద్ద పెద్ద చూడాలి, చాలామంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు స్టార్టింగ్లో తెలుగు ఇండస్ట్రీలో ఉండి తెలుగు సినిమాలు తక్కువ చూస్తారని ఎందుకంటారని. సో ఇప్పుడు సినిమా ఎందుకు చూడరండి ఎవరన్నా, సినిమా బాగుందంటే చూడాలి కదా. మీరే అన్నారు చూడండి, బికాస్ దట్స్ హౌ ఐ వాజ్ గ్రో యునో ఐ వాజ్ గ్రోయింగ్ అప్. సో నేను సినిమాలు తీసేయాలని నేను సినిమాలోకి రాలేదు. ఆ చిన్నప్పటి నుంచి సినిమా 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 రాలేదు కాబట్టి ఐ డింట్ హ్యావ్ దట్ ఇంక్లినేషన్. బట్ సినిమా ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, సినిమా బాగుతుంది, దాని గురించి మిక్స్ టాక్ ఉన్న జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే ఏదో ఉంది, సంథింగ్ ఇస్ దేర్. ఆ సినిమా బాగుందా లేదా మనమే మనకు మనమే చూసి డిసైడ్ చేద్దాం అన్న కైండ్ ఆఫ్ సినిమా ఇది. సో సో ఆబ్వియస్లీ దట్ క్యూరియాసిటీ విల్ బి దేర్. ఆ క్యూరియాసిటీ స్టార్టింగ్ నుంచి ప్రమోషన్స్ నుంచి స్టార్ట్ చేసాం, వీవ్ జనరేటెడ్ దట్ క్యూరియాసిటీ అండ్ దట్ సినిమా చూసిన తర్వాత అది ఇంకా క్యారీ అయింది. ఇట్ ఫీల్స్ గుడ్, ఇట్ ఫీల్స్ గుడ్. చంద్రమ కథలకి రాజమౌళి గారు ఫ్యామిలీతో వచ్చి మనం షో పెట్టాము, ఆయన థియేటర్ ట్రైలర్ కూడా ట్వీట్ చేశారు అండ్ దెన్ హీ కేమ్ అండ్ వాచ్ ది ఫిల్మ్ అండ్ హీ ట్వీటెడ్ అబౌట్ ది ఫిల్మ్. యూనో ఇట్స్ గుడ్, ఇట్ ఫీల్స్ గుడ్, యూనో బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ది ఆడియన్స్ యాక్సెప్టెన్స్ బికాస్ యు ఆర్ మేకింగ్ ఫిల్మ్ ఫర్ ది మాసెస్. సో ప్రతి సినిమాకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, ఆ ఆడియన్స్ని రీచ్ అయిందా లేదా అనేది వాట్ ఈస్ ఇంపార్టెంట్. వెన్ ద ఫిల్మ్ రీచెస్ దట్ ఆడియన్స్ యూనో యు ఆర్ హ్యాపీ. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రాశారంట ద సినిమా గురించి, నరేష్ గారి గురించి అది అది చదివారంట ఆయన చదివి. ఓకే ఓకే ఓకే, నో ఇట్స్ గుడ్. ఐ మీన్ యూనో వెన్ 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 అప్రిషియేషన్ కమ్స్ ఫ్రమ్ క్రియేటివ్ డైరెక్టర్స్ అండ్ హూ హ్యావ్ హూస్ క్రియేటెడ్ ఎ నీష్ ఫర్ దెమ్సెల్వ్స్, ఇట్స్ ఆల్వేస్ ఇట్స్ ఆల్వేస్ గుడ్. మీరు ఇంత జర్నీలో ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఐ డోంట్ గుర్తులేదు, బట్ అగైన్ ఇందాక మీరన్న నరేష్ గారు జంజాల గారి తర్వాత ప్రవీణ్ దట్ ఈస్ లైక్ అంతకన్నా మీ దగ్గర మనిషి మీ అన్నయ్య పోగొట్టినట్టు పోవడం కాదు బయట వాళ్ళు. బయట వాళ్ళు ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఎందుకు తీస్తున్నాడు సినిమా, డబ్బులు ఎక్కువైపు తీస్తున్నాడు అంటున్నారు. సో తీసేసి ఇంటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడు పాయింట్. సినిమా చూసి వచ్చి ఓ ఇలా ఉంటుందా సినిమా, ఇలా ఉంది సినిమా అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్. మేబీ దే డి నాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఒక మీడియోకర్ లాంటి సినిమా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదేమో. ఏంటంటే బాగుంది సినిమా. సి వన్ యుర్ అవుట్ ఆఫ్ వర్డ్స్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ దట్ యు గెట్. అంటే యు ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఎల్స్ బట్ యునో ఇట్ ఇట్ కేమ్ యాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ యునో ఫర్ యూ బేసికలీ. యూనో వెన్ యూర్ నాట్ ఎనేబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ సార్. మీకు ఓకే ఇప్పటి వరకు మీకు ఇండస్ట్రీలో ఇబ్బందికరమైన విషయాలు బాధపడ్డ విషయాలు ఇప్పుడు ప్రొఫెషనల్గా ఏదైనా జరిగాయా? బోల్ జరుగుతుందండి ఎవరిడే గుర్తుపెట్టుకునేది ఏదో ఉంటుంది కదా, అవన్నీ పట్టించుకుంటే ముందుకెళ్ళాం బట్టుకెళ్ళి. అంటే చంద్రమ కథలు ఆడలేదనేది ఓకే ఇస్ ద బిగ్గెస్ట్ బర్డన్ దట్ ఐ వాజ్ క్యారింగ్ ఫర్ ద లాస్ట్ 2 ఇయర్స్ బేసికలీ. ఎందుకంటే ఐ స్టార్టెడ్ మేకింగ్ దట్ ఫిల్మ్ ఆన్ ద ప్రిటెక్స్ దట్ ఒక శంకర ఒక అడవి రాముడిని ఆదరించిన జనాలనే శంకరాభరణాన్ని కూడా ఆదరించారు, సేమ్ సెట్ ఆఫ్ ఆడియన్స్. సో ఆడియన్స్లో ఎప్పుడు తప్పలేదు, దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ అ గుడ్ ఫిల్మ్ ఇన్ ఎనీ జానర్. ఓకే ఇట్స్ ద పర్సెప్షన్ ఆఫ్ ది ఫిల్మ్ మేకర్స్.
దట్ మనమే మనం మనల్ని మనం ఒక బాక్స్లో పెట్టుకొని ఈ బాక్స్లో తీస్తేనే చూస్తున్నారు జనాలని మనం 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 రాసేసుకున్నాం. అది దాటట్లేదు ఫర్ అవర్ ఓన్ కన్వీనియన్స్ బేసికలీ. సో ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ జింక్స్ బట్ సమ్హౌ యూ ఇట్ డిడ్ ఫాల్ ఇన్ టు ద రైట్ ఫాల్ ఇన్ టు ద రైట్ స్పేస్ బేసికలీ. దట్స్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్. ఇప్పటివరకు సినిమాలో మీరు సాడ్ చందమామ కథలు కూడా అన్ని సాడ్ ఎండింగ్స్ ఇచ్చారు ఆల్మోస్ట్. చందమామ కథలు ఆ స్టోరీస్ సెవెన్ స్టోరీస్ ఎండింగ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఎక్కువగా సాడ్ ఎండింగ్స్ ఉన్నాయి కదా. దీంట్లో కూడా అంటే దీంట్లో ఈ సినిమాకి వచ్చేసరికి గుంటూరు టాకీస్కి అంత ఆల్మోస్ట్ వాళ్ళ విలన్సే కానీ ఒక కామిక్ విలన్స్ అన్నట్టు ఒక విధంగా అంటే వాళ్ళను చంపాల్సిన నిజంగా అంటే స్టోరీ పరంగా అవసరం ఉందంటారా? ఐ థాట్ దట్ ఈస్ ద ఓన్లీ వే టు కంక్లూడ్ ది ఫిల్మ్. ఐ నో యు నో సమ్ పీపుల్ ఫెల్ట్ ఇట్స్ అన్ అబ్రప్ట్ ఎండింగ్ బట్ యు నో ఒక పీక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ మెడికల్ షాప్ నుంచి పదం రమ్మని డెన్కి తీసుకెళ్ళండి అందరినీ అన్న తర్వాత మళ్ళీ డెన్లో సీన్ వేస్తే అప్పటికే లేచి వెళ్ళిపోతారు ఆడియన్స్ జరిగిందే. అంతకన్నా ఇప్పుడు అంతకన్నా ఇంకా కథ ఇంకో దగ్గరికి వెళ్ళడానికి లేదు బికాజ్ డబ్బ ఎక్కడుంది ఎవరికి తెలియదు. అంటే ఒక కమెడియన్స్ చనిపోతే జనాలు అంతగా డైజెస్ట్ చేసుకోరు. వాళ్ళు కమెడియన్స్ అంటే విలన్స్ అయినా కూడా వాళ్ళు కమెడియన్స్ అనేటువంటి ఐ థాట్ దట్ వాస్ ది ఓన్లీ బికాజ్ ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్ వాళ్ళని చంపేస్తే ఎలా ఫీల్ అవుతారు అనేది కాకుండా ఇష్యూ వీళ్ళిద్దరిని ఆ స్కూప్ లోంచి బయటకు ఎలా తీయాలి. ఓకే రాసేటప్పుడు వీళ్ళిద్దరిని ఆ స్కూప్ నుంచి బయటకు ఎలా తీయాలి అనేది ఇంపార్టెంట్. ఎలా తీయాలి ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు ఇది ఇటు ఇటు డాన్ గ్యాంగ్ వీళ్ళని చంపకపోయినా ఆర్ పట్టుకోకపోయినా రాయలసీమ బ్యాచ్ ఉంది రాయలసీమ లేకపోతే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నారు వీళ్ళు లేకపోతే వాడు షాప్ ఆన్ ఉన్నారు అన్ని సైడ్స్ నుంచి వాళ్ళు బ్లాక్ అయిపోయారు. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ దేర్ ఇస్ నో వే టు గో. అటు జాబ్ లేదు వర్క్ లేదు ఇటు ఎవరు పడితే వాళ్ళు కొడుతున్నారు దే ఆర్ లాక్డ్ from all corners. The only way to relieve them out of that is you know by suddenly making things disappear and then so all disappear so valana chenipey kuda they just want to run away you know they just want to run away to a peaceful place where you know they can start a new life probably and then in the process they realize that you know they've got the money and it so I okay I don't know, I thought it was a logical ending okay but okay people might differ. అండ్ టైటిల్ విషయానికి వస్తే గుంటూరు టాకీస్ అన్నది ఏ విధంగా సినిమాకి రిలెవెంట్? గుంటూరు అనే ఊర్లో ఇద్దరు ఇడియాటిక్ మోరాన్స్ యొక్క థియేట్రికల్స్ అన్నమాట అంటే వాళ్ళ డ్రామా. దట్స్ వై టాకీస్ హరి అండ్ గిరి అనే ఇద్దరు క్రియేట్ చేసిన డ్రామా ఇన్ గుంటూరు ఈజ్ నథింగ్ బట్ గుంటూరు టాకీస్ థియేట్రికల్స్ ఇన్ గుంటూరు అన్నమాట. అండ్ మంచు లక్ష్మి గారిని చిన్నగా సడన్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంతగా షాక్ ఇచ్చారు అంటే సార్ చిన్న సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అది అంటే ఆవిడ ఆ క్యారెక్టర్ నిజంగా కొంచెం ఇబ్బందికరమైన క్యారెక్టర్ ఆవిడ ఇమేజ్కి అది మీరు ఎలా ఒప్పించారు ఆవిడని? యాక్చువల్గా ద వన్ థింగ్ ఐ వాంట్ రివీల్ ఇస్ ఐ వాస్డ్ టు డూ రివాల్వర్ రానీస్ క్యారెక్టర్ ఇంకా బాగుండదు సార్ బాగుండదు అన్నారు. ఈవెన్ షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ నరేష్ గారు కథ చెప్పిన తర్వాత నెక్స్ట్ లక్ష్మి అంటే బికాజ్ లక్ష్మి వాజ్ ఆల్సో వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ చందమామ కథలు వి బీన్ ట్రావెలింగ్ అండ్ షీ నోస్ యూనో ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు యూనో వాట్ ఆల్ ద థింగ్స్ దట్ వీ వెంట్ త్రూ అండ్ షీ నోస్ అండ్ అండ్ ఐ చెప్పాను అండ్ షీ వాజ్ ఎక్సైటెడ్ బాగాలే ఉంది అసలు వాళ్ళు ఎలా తీస్తావు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎలా తీస్తామని భయం వేస్తుంది. రెండోది అది చాలా ఎక్సైటెడ్గా ఉంది క్యారెక్టర్ ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ లైక్ దిస్ అన్న తర్వాత రెండు రోజులు పోయిన తర్వాత దెన్ షీ కేమ్ టు హర్ సెన్సెస్ అండ్ లైక్ మేబీ చేయలేనేమో ఐ క్యారెక్టర్ అంటే నాట్ బికాజ్ యాజ్ అన్ యాక్టర్ బట్ బికాజ్ ఐ యునో ఐ క్యారీ అ లెగసీ యునో ఐ ఫ్యామిలీస్ లెగసీ మేబీ ఐ పీపుల్ వుడ్ మై నో దేల్ బీ మోర్ ఆఫ్ ఎ బ్యాక్లాష్ దాన్ యూనో అంటే చందమామ కథల్లో స్మోక్ చేసి డ్రింక్ చేసిన దానికే జనాలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. దే ఆర్ నాట్ లుకింగ్ అండ్ ఇక్కడ ఆంధ్రలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక క్యారెక్టర్ని క్యారెక్టర్లా చూడరు. దే కన్సిడర్ దాట్ యాజ్ యునో యాజ్ అ పర్సనల్ లైఫ్లో కూడా అన్నట్టు సో టైప్ క్యాస్ట్ చేస్తారు ఏమో యూనో దట్ ఈస్ ద ఓన్లీ ఫియర్ బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ లైక్ దిస్ యూనో దట్ విల్ గివ్ మీ
యూనో ఫ్రీడమ్ యాజ్ అన్ యాక్టర్ బట్ అన్ఫార్చునేట్లీ అంటే ఐ టోటలీ అండర్స్టాండ్. ఓకే, ఇది ఈ చిన్న బిట్ కూడా ఓకే అంత లేకున్నా కూడా కొంచెం ఎంత కొంత ఉంది దీంట్లో. షీ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ because you know we want to travel together and she wants to be part of the project and I said you know this will be a perfect cameo you know for you as well it will be and a place lo a cameo padithene bond anipinchindi aa scene ki some nobody kanna are sadanga enti ane lopu pattukoni baaripoyindi so it's a you know I thought it would, and she said yes why not and I didn't think ade bold anante inga kashtam ante meer annata the image kuda chustaru kada ippudu ee aa scene chusaka Mohan Babu gar reaction ante I don't think he's watched Sandhamam Kadalu either avana adi kada idi gunta idi I didn't chudaledu anukunta okay okay anta ee cinema tarvata kalisara innapudena ledhu ledhu kanu ankoti ee reverse scene concept kondondi emantarante అదే అందరికీ అండర్స్టూడ్ కదా మళ్ళీ దాన్ని తిప్పి చెప్పడం ఏంటి అంత అవసరం అంటారా అన్నట్టుగా కొన్ని స్ప్రెడ్ కొంత కూడా టాక్ వచ్చింది దాని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? సో ఈ అండ్ అగైన్ స్క్రీన్ ప్లే అనేది ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లాంటి స్క్రీన్ ప్లే ఉంటుంది. ప్రతి కథకి డిఫరెంట్ స్క్రీన్ ప్లేలు రాసుకోవచ్చు. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఐ డెంట్ వాంట్ టు బీ దిస్ ఫిల్మ్ టు బీ జస్ట్ యూనో ఏ క్రైమ్ బ్యాక్ డ్రాప్ కేఆటిక్ కామెడీయే కాదు. స్క్రీన్ ప్లేలో కూడా నరేషన్లో కూడా వి హ్యావ్ టు షో సంథింగ్ న్యూ అనేది. సో అందుకని ఇప్పుడు ఫస్ట్ రాబరీ డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపించేయచ్చు కానీ కొన్ని కొన్ని డైరెక్ట్గా చూపించేయడం వల్ల ఫ్లాట్ అయిపోతాయి అనిపిస్తుంది సీన్. బికాజ్ ఒక సీన్ తర్వాత ఒక సీన్ సీక్వెన్స్లో అవుతున్నాయి. వెన్ చిన్న క్యూరియస్ సడన్గా టక్కన్ మధ్యలో కట్ చేసి వేరే దగ్గర తీసుకెళ్ళి ఏంటి ఏంటి అనే లోపు బ్రేక్ చేసి యూ గో బ్యాక్ కమ్ ఫార్వర్డ్ అగైన్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ చిన్న ఇంట్రీగ్ క్రియేట్ చేస్తుంది అన్న పాయింట్లో అనుకున్నది. సో ఫస్ట్ సీక్వెన్స్ అలా చేసాం. దాని తర్వాత ఐ వాంటెడ్ దట్ టు బీ ద ప్యాటర్న్ ఫర్ ద ఫిల్మ్ అనమాట. అండ్ దెన్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇప్పుడు సిమిలర్ అంటే సైమల్టేనియస్గా రెండు సీక్వెన్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నరేషన్ సిద్ధుని రెండోసారి 5 లక్షలు ఒప్పేసుకున్న తర్వాత వెళ్ళి జీప్లో ఇద్దరికి బేడీ లేసిన దగ్గర ఫోన్ చేస్తారు. ఎవరు సిఐ ఫోన్ చేస్తారు. సిఐ ఎస్ఐ కాన్వర్సేషన్ అయ్యే టైంలోనే వీళ్ళిద్దరి మధ్యలో ప్యాచ్అప్ జరగాలి. సో దట్ ఈస్ ద సీక్వెన్స్ దట్ హ్యాపెన్స్ ప్యారలల్లీ. సో అది అయిపోయిన తర్వాత ఇది పెట్టినా ఇది అయిపోయిన తర్వాత అది పెట్టినా కొంచెం అన్యాచురల్గా ఉండాలి. అంటే ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ టైంలో వాడేం చేస్తాడు ఇలా. సో సీక్వెన్స్ వెళ్ళచ్చు. ఐ వాంట్ టు యూజ్ దట్ అండ్ అలాంటి సిచ్యువేషన్స్ని జస్ట్ రివైండ్ వెళ్ళి వీడితో మాట్లాడే టైంలో అక్కడేం జరిగింది. సో వాడు మాట్లాడేటప్పుడు ఇక్కడేం జరిగింది. సో ఒక రెండు దగ్గర అగైన్ స్క్రీన్ ప్లే అనేది ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లాంటి స్క్రీన్ ప్లే ఉంటుంది. ప్రతి కథకి డిఫరెంట్ స్క్రీన్ ప్లేలు రాసుకోవచ్చు. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఐ డెంట్ వాంట్ టు బీ దిస్ ఫిల్మ్ టు బీ జస్ట్ యూనో ఏ క్రైమ్ బ్యాక్ డ్రాప్ కేఆటిక్ కామెడీయే కాదు. స్క్రీన్ ప్లేలో కూడా నరేషన్లో కూడా వి హ్యావ్ టు షో సంథింగ్ న్యూ అనేది. సో అందుకని ఇప్పుడు ఫస్ట్ రాబరీ డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపించేయచ్చు కానీ కొన్ని కొన్ని డైరెక్ట్గా చూపించేయడం వల్ల ఫ్లాట్ అయిపోతాయి అనిపిస్తుంది సీన్. బికాజ్ ఒక సీన్ తర్వాత ఒక సీన్ సీక్వెన్స్లో అవుతున్నాయి. వెన్ చిన్న క్యూరియస్ సడన్గా టక్కన్ మధ్యలో కట్ చేసి వేరే దగ్గర తీసుకెళ్ళి ఏంటి ఏంటి అనే లోపు బ్రేక్ చేసి యూ గో బ్యాక్ కమ్ ఫార్వర్డ్ అగైన్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ చిన్న ఇంట్రీ క్రియేట్ చేస్తుంది అన్న పాయింట్లో అనుకున్నది. సో ఫస్ట్ సీక్వెన్స్ అలా చేసాం. దాని తర్వాత ఐ వాంటెడ్ దట్ టు బీ ద ప్యాటర్న్ ఫర్ ద ఫిల్మ్ అనమాట. అండ్ దెన్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇప్పుడు సిమిలర్ అంటే సైమల్టేనియస్గా రెండు సీక్వెన్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నరేషన్ సిద్ధుని రెండోసారి 5 లక్షలు ఒప్పేసుకున్న తర్వాత వెళ్ళి జీప్లో ఇద్దరికి బేడీ లేసిన దగ్గర ఫోన్ చేస్తారు. ఎవరు సిఐ ఫోన్ చేస్తారు. సిఐ ఎస్ఐ కాన్వర్సేషన్ అయ్యే టైంలోనే వీళ్ళిద్దరి మధ్యలో ప్యాచ్అప్ జరగాలి. సో దట్ ఈస్ ద సీక్వెన్స్ దట్ హ్యాపెన్స్ ప్యారలల్లీ. సో అది అయిపోయిన తర్వాత ఇది పెట్టినా ఇది అయిపోయిన తర్వాత అది పెట్టినా కొంచెం అన్యాచురల్గా ఉండాలి. అంటే ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ టైంలో వాడేం చేస్తాడు ఇలా. సో సీక్వెన్స్ వెళ్ళచ్చు. ఐ వాంట్ టు యూజ్ దట్ అండ్ అలాంటి సిచ్యువేషన్స్ని జస్ట్ రివైండ్ వెళ్ళి వీడితో మాట్లాడే టైంలో అక్కడేం జరిగింది. సో వాడు మాట్లాడేటప్పుడు ఇక్కడేం జరిగింది. సో ఒక రెండు దగ్గర అగైన్ ఎస్ఐ వీళ్ళిద్దరిని వదిలేసిన తర్వాత వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సిఐ తనకు కాల్ చేసి జీప్లోని 2-5 లక్షలు పోయినాయి
అనే కాన్వర్సేషన్లో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న ఇప్పుడు ఏం చేద్దాం అంటే చంపేపోదాం ఏంటి అంటే 5 లక్షలు దొబ్బేస్తాను ఏంటి చెప్పడు, చంపేపోదాం అంటే వీడు దొబ్బేసాడని వీడి తెలియదు, ఎందుకు చంపేపోవాలి అని అంటే ఈ రోజులేసి వాళ్ళు వాళ్ళు పట్టుకుంటారు కదా అంటే కరెక్టే కదరా చంపేపోదాం అన్న ఫిక్స్లో పిల్లంగానే వీడు వీడికి తెలియదు కాబట్టి సార్ అంటాడు వాడిని పట్టుకుని పరిగెడతాడు. సో చాలామంది అంత డీటెయిల్డ్గా అర్థం కాకపోయి కూడా ఉండొచ్చు, సెకండ్ టైం చూసినప్పుడు అర్థమవుద్ది. అంటే ఎవ్రీ సీన్లో అంత డీటెయిలింగ్ ఉంటేనే సీన్కి వెయిటేజ్ వస్తుంది. అంటే రెగ్యులర్ కామన్ ఆడియన్స్ ఈ సీన్ బాగుంది బాగాలేదు ఎందుకు బాగుంది ఎందుకు బాగాలేదు అని చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి డీటెయిల్స్ తెలియదు కాబట్టి. వీటి ఈ హెవీనెస్ వల్ల ఈ ఈ వెయిటేజ్ వల్ల వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట ఈ సీన్ బాగుంది అని. అంటే జస్ట్ బికాజ్ దెర్ ఈస్ ఫౌండేషన్ ఫర్ దిస్ సీన్ ఇన్ ది లాస్ట్ 2 సీన్స్, 4 సీన్ల ముందు ఫౌండేషన్ ఉంది కాబట్టి ఇది బాగుంది. అంతే వాళ్ళంటే అరే కెమెరా వర్క్ బాగుంది లేకపోతే ఈ డైలాగ్ బాగుంది అనుకుంటారు కానీ, బట్ దట్ ఈస్ ది రీజన్ అన్నమాట. రియలిస్టిక్గా తెలిసిన ప్రవీణ్ సత్తారు గారు స్టార్స్ను డీల్ చేయగలరా, ఒకవేళ స్టార్ ఆఫర్ వస్తే సినిమా చేస్తారా? వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అయితే స్టార్స్ ఒకలాంటి సినిమాలు చేయాలని వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. వన్స్ ఇన్ అ వైల్ దే వాంట్ టు బ్రేక్ దట్ అండ్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ వెన్ దే వాంట్ టు డూ దట్ దే విల్ డెఫినెట్లీ యూనో అప్రోచ్ మీ. సో వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దే వుడ్ వాంట్ మీ టు డూ అ ఫిల్మ్ దట్ ఐ వుడ్ వాంట్ టు డూ. ఇప్పుడు నా లాంటి సినిమా చేయాలంటేనే నన్ను అప్రోచ్ అవుతారు. సో వాళ్ళ లాంటి సినిమాలు చేయాలంటే చాలామంది ఉన్నారు, దే కెన్ పిక్ అండ్ చూస్. సో నా లాంటి సినిమా చేయడానికి వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఐ డోంట్ మైండ్ డూయింగ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ డూయింగ్ స్క్రిప్ట్ దట్ ఐ వుడ్ వాంట్ టు డూ బేసికలీ. అండ్ దెన్ అంటే ఐ థింక్ సి స్టార్స్ని అగైన్ ఇట్స్ అ మిస్కన్సెప్షన్ ఐ థింక్ దట్స్ అవుట్ దేర్. ఇప్పుడు ఫస్ట్ టైం లక్ష్మితో వర్క్ చేసినప్పుడు కూడా నేను దేర్ ఇస్ I've heard a lot of things about her. But she's a very chilled out, person, in person. Kuda. And then, first time you met her? No, script appude, first time kalisinappudu. స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా నేను అంటే జస్ట్ క్యాజువల్గా స్క్రిప్ట్ చెప్తాను అనమాట, ఇలా ఇది కాదా ఇది క్యారెక్టర్ ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాదా ఇక్కడ ఎండ్ అవుతుంది, దట్స్ వెరీ క్యాజువల్గా. అండ్ ఐ డోంట్ యూనో ఏదైనా డ్రామా చేసి అని చెప్పాను అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ షీ లైక్డ్. అండ్ యూజువల్గా దగ్గరికి వచ్చిన వాళ్ళు మేడం జిమ్ వేస్తే ఓపెనింగ్ ఇలా కిందకు వచ్చి మీ ఫేస్ మీద క్లోజప్ ఇలా ఇలా చెప్తారు. ఐ లైక్ ద వే యూ నరేటెడ్ ద స్క్రిప్ట్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు సెల్ మై స్క్రిప్ట్. సో నేను పిచ్ చేయను, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్, యూ బిలీవ్ ఇన్ మై ఇన్ మీ అండ్ యూ బిలీవ్ ఇన్ దిస్ స్క్రిప్ట్ వెదర్ దిస్ వర్క్స్ ఆర్ నాట్ యూ కమ్ అండ్ డూ ద ఫిల్మ్. సో ఐ వుడ్ లైక్ టు బి జెన్యున్ ఇన్ మై అప్రోచ్ బేసికలీ. ఐఎమ్ నాట్ డైయింగ్ ఫర్ దెమ్ టు డూ మై ఫిల్మ్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు బి యునో హార్మనీ ఉండాలి మధ్యలో, దెర్ హ్యాస్ టు బి మిడ్ పాయింట్ వేర్ దే వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఐ వుడ్ వాంట్ టు డూ యునో సిమిలర్ జానరా విత్ దట్ పర్టికులర్ యాక్టర్, అప్పుడే హెల్దీ రిలేషన్షిప్ ఉంటుంది. వెన్ ఐ హ్యావ్ ఎన్ అజెండా వెన్ దే హ్యావ్ ఎన్ అజెండా ప్రాబ్లమ్స్ కమ్. ఏంటంటే వాళ్ళు ఒక సపరేట్ సపోజ్ వాళ్ళు మీ స్టార్స్ మీ బాక్స్లోకి వచ్చినా కూడా అలాంటి సబ్జెక్ట్స్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీది ఒక స్టైల్ ఆఫ్ ఇది వాళ్ళు వాళ్ళకు ఒక ఇమేజ్లో ఉన్న వాళ్ళు కదా, వాళ్ళు మీరు డీల్ చేయగలిగే వాళ్ళ యాటిట్యూడ్ ఈగోస్ రావచ్చు అన్న ఈగోస్ రావచ్చు అది మీకు అతని కరెక్ట్ వర్కౌట్ అవుతుందా అన్నది నేను సబ్జెక్ట్ పరంగా కాదు. ఓకే ఐ డోంట్ నో. ఇప్పుడు స్టార్ అనేది పక్కన పెడితే ఎవ్రీ వన్ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ రైట్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ గుడ్ ఫ్రమ్ వితిన్ అంటాను. అండ్ వెన్ యూ స్పీక్ జెన్యున్లీ విత్ ది అదర్ పర్సన్ ది అదర్ పర్సన్ వుడ్ నో, ఎందుకంటే స్టార్స్ అనేవాళ్ళు ఆ పొజిషన్కి రావడానికి ఎంతమందిని చూస్తుంటారు, ఎవరు ఫేక్తున్నారో తెలుసు, ఎవరు జెన్యున్గా మాట్లాడుతున్నారో తెలుసు, ఎవరు అడ్వాంటేజ్ గురించి మాట్లాడుతున్నారో తెలిస్తేనే ఆ పొజిషన్లో ఉన్నారు, లేకపోతే యూనో దే వుడ్ హావ్ గాన్ డౌన్ యూనో దే వుడ్ హావ్ ఫాల్ డౌన్. సో వెన్ యూ స్పీక్ జెన్యున్లీ విత్ సంబడి దే వుడ్ నో. అండ్ యూనో ఐ డోంట్ క్యారీ అ బ్యాగేజ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ అజెండా. వెన్ ఐ స్పీక్ జెన్యున్లీ వెన్ ఐ సే సంథింగ్ జెన్యున్లీ టు యూ ఐ థింక్ యూ వుడ్ అండర్స్టాండ్ వెదర్ ఐమ్ కమింగ్ ఫ్రమ్ ఎ జెన్యున్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ నాట్ అనేది. I don't think there'll be any issue there. And prekshakudiga meeru oka prekshakudiga tamil cinemalaki telugu cinemalaki em difference sir? Tamil cinemalaki telugu cinemalaki I think they experiment a lot and we don't. Ante tamil cinemalo they try everything
అండ్ దాట్స్ ద రీజన్ వై అన్ని సినిమాలు యూనో అన్ని జానర్లు నడుస్తున్నాయి. ఎందుకంటే అన్ని సినిమాలు చేస్తున్నారు, మనం చేసేవాళ్ళం 90s వరకు, 80s ఎండింగ్ 90s బిగినింగ్ వరకు. ఇందాక ఎగ్జాంపులే అడవి రాముడు చిట్ట అదే అంతే. అండ్ దెన్ చూసేవాళ్ళు అందరూ 90s నుంచి సడన్గా అప్పటి వరకు పప్పన్నం పాస్తా లజానియా బిర్యానీ తినే వాళ్ళకి సడన్గా దమ్ బిర్యానీ ఒకటి పెట్టడం స్టార్ట్ చేసాం. ఓ సెట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు అండ్ దెన్ దే స్టార్టెడ్ పంపింగ్ ఇన్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ సినిమా ఫర్ దర్ ఓన్ యునో రీజన్స్ అండ్ ఐడెంటిటీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. రెండోది ఏమైందంటే 90s వరకు ఇంటర్నెట్ లేదు, సో కథలు రాసేవాళ్ళు. కథలు రాసేవారు ఎక్కడి నుంచి? పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి రాసేవాళ్ళు, లేదా ఇమాజినేషన్ నుంచి రాసేవాళ్ళు, లేదా పుస్తకాలు అడాప్ట్ చేసుకుని. 80s ఎందుకు ఎండమూరి గారి బుక్స్ ఎందుకు అన్ని సినిమాలు అయినాయి, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఎవరు? సో ఇంటర్నెట్ ఎప్పుడైతే వచ్చిందో బద్ధకం స్టార్ట్ అయింది రైటర్స్కి. బద్ధకం స్టార్ట్ అయ్యి మనం కథ కూర్చొని ఆలోచించి నెల రోజులు ఆరు నెలలు రాయాల్సిన అవసరం ఏముంది? కొరియన్ సినిమా ఉంది, బ్రెజిలియన్ సినిమా ఉంది, ఫ్రెంచ్ సినిమా ఉంది, డౌన్లోడ్ పెట్టండి చూపించండి, ఈ సినిమా చూపించండి. సో యాక్టర్స్ కూడా ఏమైందంటే సినిమా చూపించడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా ఇమాజినేషన్ పోయింది. ఇప్పుడు స్కూల్స్కి వెళ్తే ఎడ్యుకేషన్ సిస్టంలో, యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు ఏమంటారంటే కార్టూన్స్ అవన్నీ ఎక్కువ చూపించొద్దండి కిడ్స్కి, కిడ్స్కి స్టోరీ చెప్పండి, స్టోరీ బుక్స్ చదివించండి, స్టోరీ బుక్స్ వితౌట్ పిక్చర్స్ చెప్పండి, సో దట్ దే విల్ ఇమాజిన్ దేర్ ఓన్ స్టోరీస్. వెన్ దే ఇమాజిన్ దేర్ ఓన్ స్టోరీస్ యూనో దేర్ ఇమాజినేషన్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. మీరు టీవీ చూపించడం, కార్టూన్స్ చూపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇమాజినేషన్ చూసుకోవడానికి ఏం లేదు, యూఆర్ జస్ట్ ఫీడింగ్ దెమ్ యూనో ఇట్స్ సో యూఆర్ జస్ట్ అంటే ఒక కైండ్ ఆఫ్ ట్రాప్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. సో లాస్ట్ 20 నుంచి అదే జరిగింది. 90s 80s వరకు సినిమా పరంగా మన ఆడియన్స్కి ఉన్న నాలెడ్జ్లో 1% కూడా ఇప్పుడు జనరేషన్స్కి లేదు. వీ లాస్ట్ 2 generations ఆఫ్ ఫిల్మ్ ఆడియన్స్. వాళ్ళు బ్యాక్ వెళ్ళారు, రివర్స్ గేర్లో. సో దే డోంట్ నో వాట్ గుడ్ సినిమా ఈజ్, దే కెనాట్ డిఫరెన్షియేట్ గుడ్ సినిమా ఫ్రమ్ ఎ బ్యాడ్ సినిమా. వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అది ఎందుకు? వీ యాజ్ ఇండస్ట్రీ డిడ్ దట్ టు దెమ్. మీరు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవ్వరా సినిమా, ఏ సినిమా నుంచి? ఇన్స్పైర్ అవ్వకూడదని అనుకుంటాను. ఇన్స్పైర్ అవ్వకూడదు. సినిమా చూసి ఇన్స్పైర్ అయితే కాపీ అంటారు దాన్ని. ఒక కథ విని ఇన్స్పైర్ అయినా, ఒక బుక్ చూసి ఇన్స్పైర్ అయినా అది అడాప్టేషన్. అది సో ఇన్స్పిరేషన్ షుడ్ బి ఫ్రమ్ ఎ డిఫరెంట్ మీడియం, ఇట్ కెనాట్ బి ఫ్రమ్ ద సేమ్ మీడియం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మై లైఫ్. సబ్కాన్షియస్లీ వెన్ యూ రైట్ యువర్ ఓన్ స్టోరీ, సబ్కాన్షియస్లీ యూ పిక్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఆర్ థింగ్స్ దట్ యువ్ సీన్ ఆర్ థింగ్స్ దట్ యువ్ హర్డ్ ఆర్ యువ్ రెడ్ ఆర్ యువ్ సీన్. సో అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి యూనో రాసేవే కాబట్టి ఎవ్రీ స్టోరీ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సంథింగ్ కదా. ఇమాజినేషన్ అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ స్టార్ వార్స్ తీసుకోండి. జార్జ్ లూకస్ అనే అతను స్టార్ వార్స్లో లొకేషన్స్ని ఇమాజిన్ చేసుకోగలిగాడు, అవుట్ ఆఫ్ ది వరల్డ్ కాస్ట్యూమ్స్ ఇమాజిన్ చేసుకునేగలిగేవాడు. కానీ క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్, స్టోరీ మనం ఇక్కడ జరిగేదే కదా. సెనేటర్స్ ఒక యూనో ప్లాటింగ్, బ్యాక్ స్టాబింగ్, యూనో ఒక వార్, ఇదంతా మనం చూసేదే కదా. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి రాలేదు, మన చుట్టుపక్కల నుంచే వస్తుంది, మనం నేర్చుకున్న దగ్గర నుంచి వస్తుంది. సో ఎంత గొప్ప కల్పనికైనా పుట్టేది వాస్తవం నుంచే కదా. సో చందమామ కథల్లో డైలాగ్ అది. ఇప్పుడున్న జనరేషన్లో మీకు నచ్చిన, తెలుగులో మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? సుకుమార్ గారు, ఐ లవ్ హిమ్. హీ ట్రైస్ టు బ్యాలెన్స్ దట్ యునో కమర్షియల్ అండ్ ఎస్థెటిక్ సినిమా. త్రివిక్రమ్ గారు నచ్చే వాళ్ళు, ఐమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్, ఐ యూస్ టు లవ్ త్రివిక్రమ్ గారు అంటిల్ హీ ఫెల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ you know commercial cinema. Okay. I felt like, you know, the his last films lagged his touch. Okay. Basically. Okay. You know, and his writing is brilliant. Idi Swayamvaram cinema, for the first time I remember oka cinema theatrical trailer chusi tv lo cinema ki chusindha aa cinema ni.
స్వయంవరం సినిమా టీవీలో ట్రైలర్ చూసి ఈ సినిమా ఫస్ట్ రోజు చూడాలి అన్నంత ఎక్సైట్ అయిన ట్రైలర్స్ అవి, బికాస్ ఆఫ్ ద రైటింగ్, యూనో, అండ్ డైలాగ్స్ లైక్ స్పూన్లో దూకి చచ్చిపోరా, దోస్ ఆర్ యూనో న్యూ అప్పుడు ఆ టైంలో. ఎందుకంటే బ్రిలియంట్ రైటింగ్ ఇన్ ఆల్ హిస్ ఫిల్మ్స్. ఐ ఫీల్ బ్యాడ్ దట్ యునో ఐ లాస్ట్ a good director for commercial cinema ani anukunta ante he's a commercial director with sensibilities man. Okay. Sukumar gar I still admire him because he's trying to balance that. Okay. And you know I hope he keeps doing that. Ala adi manam expect cheddam. Yeah, definitely, you know, the title itself is new. Yeah, I hope so. And I dream viewers konni questions నుంచి కొంతమంది ఫేస్బుక్ లో పోస్ట్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అది వాళ్ళ తరపున నేను అడుగుతాను. షూర్ షూర్. గౌతమ్ రెడ్డి అంట, చందమామ కథలు లాంటి సెన్సిటివ్ సెన్సిబుల్ సినిమా తీసిన ప్రవీణ్ సత్తారు ఒకసారిగా యూటర్న్ తీసుకుని గుంటూరు టాకీస్ లాంటి బోల్డ్ అండ్ కల్ట్ మూవీ ఎందుకు తీశారు? కొత్త జనం ట్రై చేయాలని చేశారా, లేక తెలుగు ఆడియన్స్ మీద కోపంతో ఫ్రస్ట్రేషన్తో తీశారా? ఫ్రస్ట్రేషన్తో ఏ సినిమా తీయకూడదండి, ఎవరి మీద ఫ్రస్ట్రేషన్? అంతే కదా. సో ఫ్రస్ట్రేషన్తో తీస్తే ఫ్రస్ట్రేషన్తో తీసినట్టే ఉంటుంది బేసికలీ. నో, దిస్ ఈస్ ఐ వాంటెడ్ టు డూ ట్రై సపరేట్ జానర్. ఐ థింక్ ఇందాక ఆల్రెడీ ఆన్సర్ చేసినట్టుంది క్వశ్చన్. సో చందమామ కథలు చేశాక ఇంకొక చందమామ కథలు చేస్తే నేను మెంటల్గా ఫిజికల్గా స్ట్రెయిన్ అయిపోతుంది. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ కంప్లీట్లీ యూనో డిఫరెంట్ టు కీప్ మై సెల్ఫ్ ఎక్సైటెడ్. సినిమా చూసే వాళ్ళకి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో చేసే వాళ్ళు కూడా అంత ఎక్సైట్మెంట్ ఉండాలి. సో అదే కథ మళ్ళీ మళ్ళీ చేస్తే ఇట్ విల్ నాట్ బి ఎంటర్టైనింగ్ టు ద పీపుల్ హూ మేక్ ది ఫిల్మ్స్. ఓకే ఓకే. కోట ప్రభాకర్ నాయుడు, నేషనల్ అవార్డ్స్ ఏ ఆస్పెక్ట్తో ఇస్తారు? మీరు ఆల్రెడీ గెలిచారు కాబట్టి అడిగారు. ఐ హ్యావ్ నో ఐడియా. ఐ హ్యావ్ నో ఐడియా ఐఎమ్ ఏ ఆస్పెక్ట్తో ఇస్తారు. ఇప్పుడు అంటే ఒకటి, నేషనల్ అవార్డ్స్ గెలిచినందుకు నాకు ఆన్సర్ తెలియదు, కానీ నేషనల్ అవార్డ్స్ పనోరమ జ్యూరీలో ఉన్నాను నేను మొన్న. సో జ్యూరీలో ఉన్నప్పుడు వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ కమర్షియల్ సినిమాకి దేర్ ఆర్ ప్లాట్ఫామ్స్, అవార్డ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఫిల్మ్ఫేర్ ఉంది, నంది ఉంది, యూనో చాలా ఉన్నాయి, యూనో. సో కానీ ఒక రియలిస్టిక్ సినిమాకి, ఒక ట్రూ పోర్ట్రేల్ ఆఫ్ సినిమాకి అవార్డ్స్ అనేది నేషనల్ అవార్డ్స్. ఓకే. సో ఇఫ్ యూ థింక్ దట్ దిస్ ఈస్ అ జెన్యున్ సబ్జెక్ట్, దిస్ ఈస్ ఎ ట్రూ పోర్ట్రేల్ ఆఫ్ సంథింగ్, దెన్ యునో యూ విల్ ఫిట్ ఇన్ టు దట్ నేషనల్ అవార్డ్ జోన్రా. అంటే ఇప్పుడు ఈగా కూడా నేషనల్ అవార్డ్ వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే, ఐ మెట్ వన్ ఆఫ్ క్యూరేటర్స్, దుబాయ్ ఫిల్మ్ ఫెస్టివల్ క్యూరేటర్ అని ఒక కామన్ కలిసాను. సో ఓ నలుగురు ఐదు వాజ్ అ క్యాజువల్ మీటింగ్ అనమాట. వన్ ఆఫ్ ద గైజ్ ఆస్టర్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి సెలెక్ట్ అవ్వాలంటే ఎలా తీయాలండి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం అనేది మర్చిపోండి, సినిమా తీయండి. మీరేం ఫీల్ అవుతున్నారో అది తీయండి. ఇప్పుడు వేరే వాళ్ళకి నచ్చిన సినిమా నేను తీయలేను. యాజ్ అ డైరెక్టర్ యూ కెనాట్ డూ దట్, ఎందుకంటే సినిమా హ్యాస్ టు కమ్ ఫ్రమ్ వితిన్. సో నాకు తెలియదు, నేను తీయలేను, నేను నేర్చుకున్నా తీయలేను, నేర్చుకుంటే నేర్చుకున్నట్టు ఉంటుంది అది. సో నేను తీయాలనుకుంది తీయగలను, నా సెన్సిబిలిటీస్కి తగ్గట్టే నేను తీయగలను. సో నా సెన్సిబిలిటీస్ తగ్గట్టు కాకుండా ఇలా తీయాలి, ఒక రాఘవేంద్రరావు గారు లాంటి సినిమా నేను తీయగలను, తీద్దాం అనుకుని తీయలేను, మా బోర్ల పడతాను బేసికలీ. సో యూ కెనాట్, యూ హ్యావ్ ద ఫిల్మ్ మేకింగ్ అనేది ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ వితిన్. టెక్నికాలిటీస్ అనేది నేర్చుకోండి, నేర్చుకుంటాం, నేర్చుకోవాలి. కెమెరా ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది నేర్చుకుంటే ఒక అర్థం ఉంటుంది. అండ్ దెన్ దాని కూడా మీ ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా నేర్చుకోవచ్చు. కానీ ద స్టోరీ టెల్లింగ్, ద వే యూ వాంట్ టు నరేట్ ఎ స్టోరీ, ద వాట్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ద స్టోరీ, హౌ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ వితిన్. మహిదర్, ఎల్బిడబ్ల్యూ బడ్జెట్ ఎంత, కలెక్షన్ ఎంత? ఎల్బిడబ్ల్యూ ఎల్బిడబ్ల్యూ 1 crore 80 lakhs ఇంక్లూడింగ్ పబ్లిసిటీ ఖర్చు అయింది. 0 వచ్చింది, 0 డబ్ల్యూ. ఎందుకంటే సినిమా తీయడం ఎలా నేర్చుకున్నాం, కానీ సినిమా ఎలా రిలీజ్ చేయాలో తెలియలేదు అప్పుడు. సో ఎల్బిడబ్ల్యూ, సో వీ గేవ్ ద ఫిల్మ్ ఇన్ టు సమ్ యూనో గుడ్ ఫర్ నథింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. హైదరాబాద్లో ఒక్క థియేటర్ కూడా లేదు. హైదరాబాద్లో కొంపల్లి సినీ ప్లానెట్ ఒకే ఒక దాంట్లో దొరికింది, దెర్ ఈజ్ నో థియేటర్ అట్ ఆల్.
లిటరల్గా నారాయణగూడలో ఒక థియేటర్లో అప్పటికి అగైన్ అది డిజిటల్ ఫార్మాట్లో షూట్ చేసింది క్యూబ్లో. అప్పుడు థియేటర్స్ ఐ థింక్ 50% థియేటర్స్ కూడా కన్వర్షన్ లేదు, డిజిటల్ కన్వర్ట్ చేయలేదు, అన్ని ప్రింట్ వేయాలి. ప్రింట్ వేయాలంటే 2 lakhs అవుతుంది ఈచ్ ప్రింట్కి. సో డిస్ట్రిబ్యూషన్ గూఫ్ అప్ వల్ల రిలీజ్ ముందు రోజు మన కంపెనీస్లో ప్రొజెక్టర్స్ ఉంటాయి కదా, ప్రొజెక్ట్, సో ఆ ప్రొజెక్టర్లో సీడీ పెట్టి ఆ ప్రొజెక్టర్ని స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసి సౌండ్ బాక్స్లు పెట్టి రిలీజ్ చేయాల్సి వచ్చింది నారాయణగూడ ఒక థియేటర్లో. హారిబుల్, వాట్ యు ఎక్స్పెక్ట్, హారిబుల్ క్వాలిటీ. సో అంత బ్యాడ్. సో రిలీజ్ అయిన 1 second day ఆల్ ద రివ్యూవర్స్ వేర్ అగైన్ దేవర్ యూనో దే లవ్ ద ఫిల్మ్ అండ్ లైక్ ద అప్లాజ్ అనమాట సినిమాకి. రాగానే 1 week వాట్ ఐ డిసైడెడ్ ఇస్ పుట్ ద మూవీ ఆన్ యూట్యూబ్ పెట్టేయండి యూట్యూబ్, ఎందుకంటే ఐ వాంట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ టు వాచ్ దిస్ ఫిల్మ్. ఇఫ్ ద మన సినిమాకి వాళ్ళని రప్పించలేకపోతే సినిమాను వాళ్ళ దగ్గర తీసుకెళ్దాం. ఐ నో ఐవ్ లాస్ట్ ఆల్ ద మనీ, అట్లీస్ట్ ఐ వాంట్ పీపుల్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ లెట్ మీ నో వెదర్ ద ఫిల్మ్ వర్క్ ఫర్ దెమ్ ఆర్ నాట్. బికాజ్ అగైన్ ఐ డోంట్ నో, ఐవ్ నెవర్ వర్క్ ఫర్ ఎ ఫిల్మ్ బిఫోర్ ఆర్ ఏం లేదు, జస్ట్ డిడ్ ఇట్ ఫర్ ఆన్ మై సెల్ఫ్. నాకు తెలియాలి కదా, రియాలిటీ చెక్ ఉండాలి, ఇది మంచి సినిమానా కాదా, సినిమా తీసే విషయం ఉందా లేదా. లేదు అని అంటే హ్యాపీగా వెనక్కి వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటాను, ఎందుకు జనాలు ఇబ్బంది పెట్టేందుకు, నన్ను నేను ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ జస్ట్ వాంటెడ్ ద ఫిల్మ్ టు బి రిలీజ్డ్ ఇన్ ఆన్ యూట్యూబ్. అండ్ దెన్ ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళాక ఐ థింక్ ఆ టైంలో డిగ్రీ ఇంజనీరింగ్ చేసే ప్రతి ఒక్క ల్యాప్టాప్లో డౌన్లోడ్ ఉంది ఎల్బిడబ్ల్యూ. సో ఐ స్టిల్ హ్యావ్ దోస్ ఫ్యాన్స్ అనమాట. లేదు లేదు, రెడ్ 1 తీసాం. దట్ ఈస్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ దట్ ఈస్ మేడ్ ఇన్ ఆన్ రెడ్ అనమాట. రెడ్ 1 కెమెరా ఫస్ట్. సాటిలైట్ రైట్స్ పోయినాయి, 45 lakhs అమ్మాము అది సాటిలైట్ రైట్స్. సో ఖర్చు అయిపోగా ప్రాబ్లమ్ 35 lakhs అంతా మిగిలింది 180. ఎల్ గ్యాంగ్ వెంకీ అంట, ప్రవీణ్ గారికి ముందు కంగ్రాట్ చెప్తూ నెక్స్ట్ సినిమాకి కథ వేరే వాళ్ళు ఇస్తే చేస్తారా, ఒకవేళ ఛాన్స్ ఇస్తే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే రూట్ ఎట్లా? ఆల్రెడీ ఫేస్బుక్లో మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, నా మెసెంజర్లో రోజుకు 10 messages ఉంటాయి కథ ఉంది నా దగ్గర అని. ప్రాబ్లం ఏంటంటే 100 messages వస్తే నా దగ్గర కథలు ఉన్నాయని, అందులో ప్రాబబ్లీ 2 బాగుండొచ్చు. ఈ 2 బాగుండే కథలను అప్రోచ్ అవ్వాలంటే 98 యూనో క్రాప్ని పక్కగా జరిపి రావాలి. ఇట్స్ అ వెరీ టీడియస్ టాస్క్. సో జస్ట్ బికాజ్ నీకు మెసెంజర్ యాక్సెస్ ఉంది కాబట్టి, జస్ట్ బికాజ్ యూ కెన్ టైప్ ఇన్ ప్రవీణ్ సత్తారు ఆర్ ఎనీ డైరెక్టర్ ఫర్ దట్ మ్యాటర్, నాకనే కాదు ఇంకా సుకుమార్ అలాంటి వాళ్ళకైతే ఎన్నో 100 వస్తాయో 1000 వస్తాయో, జస్ట్ బికాజ్ యూ హ్యావ్ యాక్సెస్ నా దగ్గర ఒక కథ ఉంది అని చేసేయద్దు ప్లీజ్. జస్ట్ ప్లీజ్ అంటే ఒక రియాలిటీ చెక్ చేసాం. మీ వల్ల జెన్యున్గా కథ ఉన్న వాళ్ళకి, జెన్యున్గా వాళ్ళు యూనో ఎప్పటి నుంచో కథలు రాస్తూ పేపర్లో పబ్లిష్ చేస్తూ వాళ్ళకి, వాళ్ళని అప్రోచ్ అవ్వలేకపోతున్నాం, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు యూనో మేక్ ఎ ఫిల్మ్ యూనో ఫర్ సంబడీ ఎల్స్ స్టోరీ, బట్ ఇట్స్ జస్ట్ దట్ ఫిల్టరింగ్ ప్రాసెస్ ఇస్ యూనో ఇస్ గెటింగ్ రియలీ టీడియస్. అంటే జస్ట్ బికాజ్ ఒక మంచి 10-15 మెసేజ్ పెట్టాడు కాబట్టి మొహాట పడి నేను హాయ్ అని పెట్టాల్సి వస్తుంది ఒక ఆబ్లిగేషన్ మీద, బికాజ్ ఐ ఫీల్ బ్యాడ్ యాజ్ వెల్. కానీ జెన్యున్లీ సెల్ఫ్ సెర్చ్, సోల్ సెర్చ్ చేసుకొని చేస్తే అవాయిడ్ చేస్తే బెటర్ బేసికల్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కథ ఉంది మీ దగ్గర, మీరు జెన్యున్గా మీరు మంచి రైటర్ అని మీకు అనిపిస్తే మీరు లోకల్ మీ జిల్లా పేపర్కి పంపించండి, మీ కథ జిల్లాలో పబ్లిష్ అయ్యే బుక్స్కి పంపించండి. వాడు పబ్లిష్ చేశాడా, నెక్స్ట్ నాకు ఇక్కడ పబ్లిష్ అయిందండి మీరు చదవండి కథ అని పంపించండి, ఎవరైనా చదువుతారు. సో యూ నీడ్ టు హ్యావ్ సమ్ క్రెడెన్షియల్స్ బేసికలీ. సో లేకుండా నేనేదో ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా ఆడికి చెప్తే వాళ్ళు నవ్వారని చెప్పి మెసేజ్లు రాజమౌళి అని టైప్ చేసి ఆయనకి, సుకుమార్ అని టైప్ చేసి ఆయనకి పంపించేస్తే అది, అండ్ దాన్ని వాళ్ళు పంపించకపోతే వీళ్ళు ఎంత పొగరు మీకు రిప్లై ఇవ్వరని రాసి ఎక్కడ అవుతుంది అవన్నీ. అండ్ ఇంకోటి హరీష్ మద్దెనపల్లి, సాఫ్ట్వేర్లో ఎక్కువ సంపాదించారా సినిమాలో ఎక్కువ సంపాదించారా? సాఫ్ట్వేర్లో సంపాదించేంత సినిమాలు పోగొట్టుకున్నాను. అంటే ఫ్యూచర్లో అయినా నాకేం తెలుసు, ఎలా తెలుసు, ద ఇండస్ట్రీ ఓస్ మీ 3.5 crores. సో ఐ హోప్ ఐ విల్ రికవర్ మై మనీ. ఓకే. మణికుమార్ గౌడ్, రొటీన్ లవ్ స్టోరీ లాంటి మంచి సినిమాతో ప్రారంభించి గుంటూరు టాకీస్ లాంటి అడల్ట్ సినిమా తీసి పరిస్థితిని డైరెక్టర్గా దిగజారడం అనుకోవచ్చా?
ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయక్కర్లేదు, ఎందుకనంటే ఫస్ట్ సినిమా ఎల్బిడబ్ల్యూ అది. నేను సైతం శ్రీ అన్నాడు. ఒక లేడీని సైకో రేపిస్ట్ లా చూపించడానికి చాలా ధైర్యం కావాలి, మహిళా సంఘాలు సినిమాని బహిష్కరిస్తాయేమో అని భయపడలేదా మీరు? యాక్చువల్గా ఇప్పుడు అనిపిస్తుంది ఎవరు కేసు పెట్టలేదేంటి అని. కాదండి, జెన్యున్గా సీరియస్లీ ఒక సినిమాని సినిమాలో ఎప్పుడు చూస్తాం మనం? సినిమా అది. ఇప్పుడు మొన్న ఎవరితో డిస్కషన్ అయినప్పుడు ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ సినిమా ఆర్ మన సెన్సర్ బోర్డు మన సినిమా స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎలా ఉంది అని అంటే, ఒక ఒక అమ్మాయి అబ్బాయి స్క్రీన్ మీద కన్సెన్షువల్గా ముద్దు పెట్టుకుంటే సెన్సర్ కట్టది, వాళ్ళిద్దరికి ఇష్టపడి ముద్దు పెట్టుకుంటే సెన్సర్ కట్టు. అదే ఎవడో వచ్చి రేప్ చేస్తే కట్ కాదు అది. ఒక అమ్మాయిని ఒకడు రేప్ చేస్తే సెన్సర్ కట్ లేదు, సీన్ ఉండొచ్చు. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడి ముద్దు పెట్టుకుంటే సెన్సర్ కట్టది, ముద్దు తీసేయాలి. అంటే వాట్ ఇస్ యునో వాట్ కైండ్ ఆఫ్ వరల్డ్ ఆర్ వి లివింగ్ ఇన్, అంటే హౌ ఆర్ వి వ్యూయింగ్ సినిమా, ద హోల్ పర్సెప్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. రెండోది యుఎస్లో లాగా ఒక అంటే ఒక యూనో అర్బన్ అండ్ డెవలప్డ్ కంట్రీ లాగా ఒక బార్ లేదండి. అంటే ఈ బార్ పైన ఈ ఆడియన్స్కి కింద ఈ ఆడియన్స్కి అని లేదు, మనకి బార్ లిస్ట్ వచ్చేట్టు ఉన్నాయి, ఎక్స్ వై జెడ్ డైరెక్షన్లు ఉన్నాయి. చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఫూల్స్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ ఇంటెలిజెన్స్ ఉన్నారు. ఓ స్లమ్లో బ్రతికేవాడు కూడా చాలా చాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తాడు, యూనో యూనో బిఎండబ్ల్యూలో తిరిగేవాడు కూడా చాలా లేఖిగా ఆలోచిస్తాడు. జస్ట్ బికాజ్ యూనో అవి సమ్ ఆఫ్ దోస్ యూనో కామెంట్స్ ఆర్ యూనో అవన్న డిగ్రీ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. జస్ట్ బికాజ్ యూఆర్ అన్ ఇంజనీర్ డజంట్ మేక్ యూ అన్ ఇంటెలిజెంట్. You know, that has to come from within, you know, your upbringing దగ్గర నుంచి, your perception towards society, you know, ఇవన్నీ ఉంటాయి. onte. So, internet ఒకటి చేతిలో ఉంది, ఫోన్లో ఉంది. నాకు ఇప్పుడు కోపం వస్తే నా కోపం వచ్చిందని ఫోన్లో పెట్టేస్తున్నాం వెంటనే. 5 నిమిషాల తర్వాత కోపం తగ్గిపోతుంది, తగ్గిపోయిన తర్వాత వెనకాల వెళ్ళి చూసుకుంటే తెలుస్తుంది అరే అని చూడట్లేదు. అంటే దే జస్ట్ పుటింగ్ ఎవ్రీథింగ్ దేర్ లైఫ్ ఇన్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రిపర్కషన్స్ ఆఫ్ దాట్ ఇన్ ద ఫ్యూచర్. దాట్స్ ది అన్ఫార్చునేట్. అంటే ఎవ్రీ లైఫ్ హెస్ బికమ్ అన్ ఓపెన్ బుక్, ఎవ్రీబడి కెన్ రీడ్ త్రూ ఎవ్రీవన్స్ లైఫ్. క్వశ్చన్స్ అయిపోయింది, లాస్ట్ క్వశ్చన్, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏం జరుగుతుంది వర్క్? 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, 3 ప్రాజెక్ట్ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి, 3 నోన్ యాక్టర్స్, సో స్టార్స్ యు మైట్ కాల్ దమ్. సో ఐ కన్ఫర్మ్ అయిపోగానే సో అన్ని ప్రాసెస్లు జరుగుతున్నాయి. ఫైనల్గా యూనో ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే అప్పుడే చెప్తాం. యూనో ఐ డోంట్ వాంట్ టు జంప్ ద గన్ రైట్ నౌ. బట్ ఈ సినిమాతో ఎంతో కొంత మీకు డ్యామేజ్ అయ్యిందని ఫీల్ అవుతున్నారా మీరు? అవునా, ఐ డోంట్ థింక్ సో. మీరు పర్సనల్గా? లేదు లేదు, అంటే ఐ డోంట్ థింక్ సో. బికాజ్ సి ప్రాబబ్లీ చందమామ కథలకి నేషనల్ అవార్డు రాకపోయింది డెఫినెట్గా డ్యామేజ్ అయ్యేదేమో. సి చందమామ కథలు నేషనల్ అవార్డు రావడం అనేది ఒక ఐఎస్ఐ మార్క్ లాంటిది. ఓకే, హీఈస్ అ గుడ్ డైరెక్టర్, హీ కెన్ మేక్ సెన్సిబుల్ సినిమా. దిస్ ఫిల్మ్ హ్యాస్ ప్రూవ్ దట్ యునో హీ కెన్ మేక్ ఫిల్మ్స్ దట్ జనరేట్ మనీ అట్ ద బాక్స్ ఆఫీస్ యాజ్ వెల్ విత్ నో స్టార్స్. సో ద ఫిల్మ్ హ్యాస్ టు హ్యావ్ కంటెంట్ టు రన్ అనేది ఇస్ వాట్ ఈస్ ప్రూవ్ విత్ దిస్ ఫిల్మ్. సో యునో ఇఫ్ యూ క్లబ్ సక్సెస్ వచ్చింది కమర్షియల్గా, సూపర్ సక్సెస్ అయింది, దాంట్లో ఇది లేదు. అనేది మీకు పర్సనల్గా ఇమేజ్ పరంగా ఏమన్నా అయిందా అని అంటున్నాను. నాకు ఇమేజ్ బేసిక్లీ ఐ డోంట్ వాంట్ టు గెట్ స్టక్ ఇన్ పర్టికులర్ ఇమేజ్. సో హేటర్స్ అనే వాళ్ళు ఉంటారు ఎవరికైనా, మహాత్మా గాంధీకే ఉన్నారు, మనమే మాత్రం. సో హేటర్స్ ఉన్నారు, ఉండాలి కూడా, దిష్టిపోద్ది. సో మనం చేసేది చేసుకుంటూ వెళ్ళాలి. ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఐ లైక్ ఇస్ వాట్ ఐ వుడ్ వాంట్ టు డూ, యూనో, నాట్ వాట్ పబ్లిక్ వాన్స్ ఆర్ సర్టన్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ వాంట్. ఈ సినిమాకి భయంకరమైన పొగిడిన వాళ్ళు ఉన్నారు, యూనో, భయంకరమైన తిట్టిన వాళ్ళు, తిట్టడం కూడా. మీరు జెన్యున్గా ఇఫ్ యూ రేజ్ ఎ పాయింట్ దట్ ఈస్ జెన్యున్, దెన్ ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ యూ గో ఆన్ ఎ పర్సనల్ అటాక్ ఆన్ యూనో అబ్యూజివ్ మోడ్, యు ఆర్ జస్ట్ రియాక్టింగ్, యూనో, టేకింగ్ ఎ పిల్ అనుకుంటాను నేను, అంతే. సో ఇట్ డజంట్ హోల్డ్ ఎనీథింగ్. ఎందుకంటే రేపు అరగంట పోయాక నీకు నీకే తెలియదు నువ్వు తిట్టేవని, ఆర్ నువ్వు అరిచేవని, నువ్వు యాంగ్రీ, యు ఆర్ యాంగ్రీ అని. సో ఇప్పుడు ఆ సినిమా ఏ జానర్లో ఉంటుంది నెక్స్ట్ సినిమా మీద? మూడు జానర్స్ యాక్చువల్లీ, మూడిట్లో ఏదైనా
ఫస్ట్ ఏది ఫస్ట్ టేక్ ఆఫ్ అవుతుంది అనేది ఇంకా తెలీదు. వన్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ ఎమోషనల్ లవ్ స్టోరీ, ఒక వెరీ అగైన్ వెరీ రియలిస్టిక్ వెరీ ఎమోషనల్ లవ్ స్టోరీ, లైక్ కోర్ ఎమోషన్స్ అన్నమాట, నేకెడ్ ఎమోషన్స్ అంటారు కదా, ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో ఉన్న నేకెడ్ ఎమోషన్స్ పోర్ట్రే చేస్తుంది ఒకటి. అండ్ అదర్ వన్ ఇస్ అ బయోపిక్ అండ్ అండ్ ది థర్డ్ వన్ ఇస్ అన్ అడ్వెంచర్ స్క్రిప్ట్ అన్నమాట. బయోపిక్ ఏంటో తెలుసుకోవచ్చా? బయోపిక్ దేని మీద తెలుసుకోవచ్చు? త్వరలోనే చెప్తాను. రైట్ రైట్. ఎనీ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ సే సంథింగ్ అబౌట్ ఐ డ్రీమ్స్. Say something about iDreams. I think my LBW first good iDreams one release chesina itno. iDreams digital ID media they are pioneers in digital content and they have been rocking the digital world basically. Please subscribe to iDream Media and keep watching your favorite movies and stars and clippings and shots and scenes. Thank you. Thank you, sir. Thank you very much. All the best. Thanks a lot. Thank you.